అందరికీ నమస్కారం. రామ్ శశిలతో మరో సెషన్కి స్వాగతం. సో ఈరోజు శీర్షిక ఏంటంటే బ్యాక్ టు బేసిక్స్ అని ఎందుకు అంటున్నానంటే ఇది ఒక సిరీస్ లాగా చేద్దాం అనుకుంటున్నాం. ఈ పర్టికులర్ టాపిక్ కూడాను బ్యాక్ టు బేసిక్స్ అని ఎందుకు అంటున్నానంటే మనం ప్రస్తుతం ఒక ఒక ఎంత కాంప్లెక్స్ వరల్డ్ లో ఉన్నాము అనేది మనం అవగాహన చేసుకునే ముందర మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మనం అవగాహన చేసుకునే ప్రక్రియ ఆర్ ప్రయాణంలో ముందు ఎందుకు మనం ఫౌండ్ బేసిక్స్ లోకి వెళ్ళాలి అంటే ఒక 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 మొక్క ఒక విత్తనం నాటి అది పెరిగి పెద్దదవ్వాలి అంటే దాని వేర్లు ఎంత ముఖ్యమో మనం ఏదైనా ఒక ప్రయాణం మొదలు పెట్టేటప్పుడు మన ఎక్కడి నుంచి మొదలవుతున్నాము లేదంటే ఎందుకు మొదలు ఈ ప్రయాణం చేయాలి ఇవన్నున్న చాలా ఈ పోటీ ప్రపంచం ఈ చుట్టూ ఉండే మన పరిగెట్టే ఈ ర్యాట్ రేస్ జీవితంలో చాలా మంది మనం కొంత సమయం వెచ్చించి లేకపోతే ఒకసారి ఆగి మనం ఎక్కడ మొదలు పెట్టాము ఏంటి అనే ఈ ఫౌండేషన్స్ కానీ ఇవేవిన్నా మనం దీని గురించి మనం శ్రద్ధ పెట్టకుండా ఏదో ఒకటి చేద్దాం అని ముందరికి వెళ్ళిపోతా ఉంటాం ఏదో ఒకటి నేర్చేసుకుందాం అని. అండ్ వి ఆల్సో ఫీల్ వి నో సంథింగ్ బట్ యాక్చువల్లీ వి డోంట్ ఈవెన్ నో వెదర్ వి నో ఇట్ ఆర్ నాట్. సో ఇవన్నీ మనం తెలుసుకొని ముందరికి వెళ్ళాలంటే ఖచ్చితంగా మనం ఎక్కడ మొదలయ్యాము లేకపోతే ఏం మొదలు పెడదాం అనుకుంటున్నాము వీటన్నిటి గురించి ఆలోచించాల్సిన ఆవశ్యకత చాలా ఉంది. అందుకని ఈ బ్యాక్ టు బేసిక్స్ అనే ఈ శీర్షికని మొదలు పెడదాం అనుకుంటున్నాము. సో when we want to do something or learn something, we need to know where we are starting or how we want to begin things. Then without a beginning, we cannot, without a proper beginning or a foundation, we cannot proceed. So అది ఈ ఉద్దేశంతో ఈ శీర్షికను మొదలు పెడదాం అనుకుంటున్నాము. రామ్, ఓవర్ టు యూ. యా, సో ఇప్పుడు నేను ఎప్పుడు చెప్పేటంటే మనకి ముఖ్యంగా మనకి ముందుగా తెలిసేది బాహ్య ప్రపంచం, దాన్ని మనం మన ఇంద్రియాలతో సెన్సెస్తో చూసి తెలుసుకుంటాం. తెలుసుకున్నప్పటి నుంచి ప్రతి మనిషికి తన గురించి తనకు తెలుసుకోవాలని ఒక కుతూహలం ఉంటుంది, అది సహజం. సో ఆ సహజాన్ని, ఆ సహజం అంటే ఏంటి, సహ యథార్థంతో సహా దాంతో కలిసి ఉన్నటువంటి ఆ దాంతో పుట్టిన ఆ రియాలిటీలో పుట్టినటువంటి కోరిక. కనుక మనకి ఇప్పుడు ఎటువంటి ఆబ్జెక్టివిటీ కావాలన్నా సరే మనం ఆ యథార్థాన్ని చూసి మాత్రమే తెలుసుకోగలం. అది యథార్థంలో లేకపోతే మనకి అది మన కేవలం మనకున్నది యథార్థం మాత్రమే. అంటే మనం కూడా యథార్థంలో భాగమే. అంటే ఇప్పుడు నేను యథార్థానికి బయట వేరుగా లేను, నేను ఒక యథార్థమే. సో యథార్థంలో మనం ఉంటూ మనకి మనం తెలుసుకోవడం అన్నమాట. ఇప్పుడు ఇది వివరించడం కోసం నేను ఒక చిన్న సైంటిఫిక్ ఎగ్జాంపులే కొంచెం వివరిస్తాను, ఒక క్వశ్చన్ అడుగుతాను నేను. ఓకే, ఇప్పుడు మీకు కలర్ అనే ఒక గుణం, రంగు అనే ఒక గుణం మీకు తెలియదు అనుకున్నాం. అంటే నువ్వు ఒక ప్రపంచంలో ఉన్నావు, నువ్వు నీ ఒక ఏలియన్ వరల్డ్ లో నీ ప్రపంచంలో ఉన్నావు. ఓకే, నువ్వు ఒక్కడే ఉన్నావు, ఇంకెవరు లేరు అనుకుందాం. ఓకే, ఇప్పుడు నువ్వు నీకు కలర్ అనే గుణం తెలియదు అక్కడ, అంత బ్లాక్ అండ్ వైట్ లోను, బ్లాక్ అండ్ వైట్ అన్నం కూడా కాదు, నీకు కలర్ అనే గుణమే తెలియదు అసలు. అది బ్లాక్ అండ్ వైట్ అంటే కలర్ అనే గుణమే, అది బ్లాక్ వైట్ రంగులు, మిగతా స్పెక్ట్రం లేదు, బట్ నీకు కలర్ అనే గుణమే తెలియదు నీకు. ఓకే, నీ దగ్గర ఒక 100 బంతులు ఉన్నాయి. ఓకే, బయట నుంచి కలర్ కనిపించే వాడికి నాకు అందులో 50 నల్ల బంతులు, 50 తెల్ల బంతులు ఉన్నాయని నాకు కనిపిస్తుంది. నీకేమో కలర్ కనిపించదు, నీ కలర్ అనే గుణమే తెలియదు అసలు. ఓకే, కానీ నీ దగ్గర వేడి ఉంది, చల్లదనం ఉంది, మిగతా అది కదలడం ఉంది, అవన్నీ ఉన్నాయి. ఓకే, జస్ట్ నీకు ఆ బంతి రంగు మాత్రమే తెలియదు. అలాంటప్పుడు ఈ 100 బంతుల్లో 2 రకాల బంతులు ఉన్నాయని నువ్వు తెలుసుకోగలవా? సో మొట్టమొదటిసారి చూసినప్పుడు 2 వేరువేరు రంగుల్లో నాకు కనిపిస్తున్నాయి కాబట్టి సో నీకు రంగు కనిపించట్లేదు, రంగు కనిపించట్లేదు, కానీ కనిపించట్లేదు కాబట్టి సో
ఓకే నీకు రంగు కనిపించట్లేదు కాబట్టి వంద ఒకటేలా కనిపిస్తాయి, వంద ఒకటేలా కనిపిస్తాయి, కానీ నువ్వు ఆ వందలో 50 ఒక రకమైనవి 50 ఇంకో రకమైనవి అని నీకు కలర్ అనే గుణం తెలియకపోయినా తెలుసుకోగలవా? Actually, that is the first experience you are getting to color and na abhiprayam. Kade, ade correct. Ade, I want to get to that. So, ippudu manam enduku ee question adiganante nenu manaki teliyadu asalu aa guname teliyadu manaki. Okay, manaki ippudu for example color ane gunam teliyadu. Okay. కనుక ఇప్పుడు ఏం చేద్దాం, ఇప్పుడు ఎవడో ఒకడు తలకు మార్చినోడు సైంటిస్ట్ ఉంటాడు, వాడు ఏం చేస్తాడు, 100 బంతులు ఉన్నాయంటే ఆ 100 బంతుల్ని తీసుకెళ్ళి ఒకటే ఫైర్ దగ్గర పెడతాడు వాడు. ఓకే, అందులో కొన్ని బంతులు ఎక్కువ వేడెక్కుతాయి, కొన్ని బంతులు తక్కువ వేడెక్కుతాయి. ఎందుకంటే నల్లగా ఉన్న దానికి అబ్జార్ప్షన్ కొంచెం ఎక్కువ ఉండే అది కొంచెం ఎక్కువ వేడెక్కుతుంది, తెల్లగా ఉన్నది రిఫ్లెక్ట్ చేసి తక్కువ ఉంటుంది టెంపరేచర్. ఓకే, వాడి కలర్ తెలియదు కానీ టెంపరేచర్ ఉష్ణోగ్రత అనేది మెజర్ చేసి ఓకే ఇందులో సగం సగం బాల్స్ కి సగం బంతులకి కొంచెం ఎక్కువ ఉష్ణోగ్రత ఉంది, సగం వాడికి తక్కువ ఉష్ణోగ్రత ఉందని తెలుసుకుంటాడు. ఓకే, అది ఎందుకు ఉంది అనేది వాడికి తెలియదు, ఎందుకంటే కలర్ అనేది వాడికి తెలియదు కాబట్టి. ఓకే, కానీ నువ్వు బయట ఉండి నువ్వు చూస్తున్నావు కదా, నీకేం తెలిసింది, ఓకే సగం నల్లగా ఉన్నాయి కాబట్టి వాటికి అబ్జార్ప్షన్ ఎక్కువ ఉంది, కొంచెం హీట్ ఎక్కువ, ఉష్ణోగ్రత ఎక్కువ ఉంది, తెల్లవాటికి కొంచెం తక్కువ ఉంది. ఓకే అని నీకు తెలుస్తుంది, వాడికి ఆ గుణమే తెలియదు అసలు. కాబట్టి వాడు ఏమనుకుంటాడు ఫస్ట్, ఓకే ఇప్పుడు ఈ 100 బంతుల్లో 50 ఒక టైప్, 50 రెండో టైప్, ఉష్ణోగ్రత ఎక్కువ ఉన్నవి ఉష్ణోగ్రత తక్కువ ఉన్నవి అని డిసైడ్ చేశాడు. చేసి ఇప్పుడు దీనికి ఏదో గుణం పేరు పెట్టాలి, ఏదో ఒక గుణం వల్లే వేరేగా ఉంటుంది, సంథింగ్ మస్ట్ బి దేర్ కదా. వీడు శశికాంత్ కాదు, వీడు పొదిలా అంటే అంటే సంథింగ్ ఈస్ డిఫరెంట్, దట్స్ వై యువర్ సేయింగ్ ఇట్స్ నాట్ ఇండిస్టింగ్విషబుల్ కదా. సో సో ఏదో ఒక గుణం గుణాన్ని బట్టే చెప్తున్నాం మనం. సో ఆ గుణాన్ని ఇప్పుడు మనకి కలర్ అనేది తెలియదు కాబట్టి దాని ఆ గుణాన్ని పుట్టుక్కు జరదర డుబుక్కుమే అన్నాం ఆ గుణం పేరు. సో ఇప్పుడు ఆ కలర్లెస్ వరల్డ్ లో మనం ఒక కొత్త గుణాన్ని కనుగొన్నాం అనమాట, పుట్టుక్కు జరదర డుబుక్కుమే అని. ఓకే, ఇప్పుడు నేను ఆ కలర్లెస్ వరల్డ్ లో నేను చెప్తున్నాను అనమాట, బాల్స్ రెండు టైప్స్, ఎందుకంటే పుట్టుక్కు జరదర డుబుక్కుమే వల్ల, పుట్టుక్కు జరదర డుబుక్కుమే వల్ల కొన్ని ఉష్ణోగ్రత ఎక్కువ ఉంటుంది, కొన్ని ఉష్ణోగ్రత తక్కువ ఉంటుంది, పుట్టుక్కు జరదర డుబుక్కుమేనే దీనికి కారణం అని చెప్తున్నాను. కానీ దీనికి కారణం ఏంటి, దీనికి కారణం పుట్టుక్కు జరదర డుబుక్కుమే కాదు, దీనికి కారణం హీట్, బయట ఉన్న హీట్ వల్ల ఇది హీట్ ఎక్కుతుంది. ఓకే, దానికి హీట్ ఎక్కగలిగే గుణం ఉంది అందుకని ఎక్కుతుంది. దీనికి దీని పర్టికులర్ అబ్జార్ప్షన్ కెపాసిటీ దానికన్నా కొంచెం డిఫరెంట్ అంతే, ఓకే, బట్ ఎసెన్స్ డిఫరెంట్ కాదు. కానీ అది వాడు ఎలా అనుకుంటాడు ఆ కలర్లెస్ లో, వాడు ఈ బంతులే రెండు వేరే వేరే యునో వీటి ఎసెన్సే వేరే అనుకుంటాడు, వేరే అనుకుంటాడు. ఓకే, అర్థమవుతుందా నేను చెప్పేది? సో ఇప్పుడు నువ్వు నిన్ను ఆ ప్రపంచంలో నీ దగ్గరకు వచ్చి నేను అడిగాను అన్నమాట, నీకు పుట్టుక్కు జరదర డుబుక్కుమే అంటే ఏంటో తెలుసా అని అడిగా. అంటే ఇప్పుడు నువ్వు ఏం చెప్తావు, నాకు పుట్టుక్కు జరజర డుబుక్కుమే అంటే తెలీదు అన్నావు. ఓకే, అంటే అర్థం ఏంటి, నీకు పుట్టుక్కు జరజర డుబుక్కుమే అనే ఒక గుణం ఉందని తెలుసు, ఆ గుణం ఏంటో తెలియకపోవచ్చు. అంటే ఈ ఇలా ఉష్ణోగ్రత ఆ పదం మాత్రం విన్నావు నువ్వు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రాన్ అన్నాను. ఓకే, నువ్వు ఆ ఎలక్ట్రాన్ అనే పదం విన్నావు, నువ్వు నిజంగా ఎలక్ట్రాన్ ఎప్పుడు చూడలేదు, ఎవడో చూడలేదు నిజంగా ఎలక్ట్రాన్. అంటే నేను ఒక టేబుల్ ని పట్టుకుని చూసినట్టుగా, నా చేతులతో పట్టుకుని ఈ బాటిల్ ని నేను ఇలా పట్టుకుని చూసినట్టుగా ఎలక్ట్రాన్ ని ఎవడు చూడలేదు, డైరెక్ట్ గా ఎవడు చూడలేదు, ఎవరు చూడలేదు. ఎలక్ట్రాన్ ఎందుకు, భూమే గుండ్రంగా ఉందో లేదో ఎవడు డైరెక్ట్ గా చూడలేదు. మనం ఎప్పుడు అది మనం ఏం చేసినా సరే ఇండైరెక్ట్ గా తెలుసుకోవడం, అంటే ఏదో షిప్ ని మ్యాప్ చేసో, లేకపోతే నీడని చూసో, లేకపోతే ఇలా చూసో, డైరెక్ట్ గా తెలుసుకోవడం అంటే మనం బయటికి వెళ్ళి చూడడం అనమాట. లేదు ఆర్ టు పుట్ ఇన్ ఏ సింప్లర్ ఎగ్జాంపుల్, నేరుగా మనం తెలుసుకునేది ఏంటంటే, ఇప్పుడు చిన్నపిల్లాడు ఉన్నాడు అనుకో, ఏదైనా వేడి వస్తువు ఉందనుకో, వేడి వస్తువుని తాకొద్దు అని చెప్తాం మనం, తెలియక తాకేస్తాడు, తాకినప్పుడు చేయమంటుంది. సో యు నో ఓకే ఇది దిస్ ఇస్ హాట్, నెక్స్ట్ టైం యు షుడ్ నాట్ టచ్ హాట్ థింగ్స్ బికాస్ ఇట్ విల్ హర్ట్ మీ. యా, సో సో ద చైల్డ్ అక్కడ ఏంటి, ఈ హాట్ అంటే కాలేది అనే ఒక అసోసియేషన్ మాత్రమే జరిగింది. వాట్ ఈస్ హీట్ అనేది ఏం లేదు, హీట్ అనేది జరగలేదు. ఓకే, బట్ అక్కడ అబ్బాయికి ఆ పిల్లాడికి ఏంటి, ఆ పిల్లాడికి ఈ గుణం వేడి అనే ఒక గుణం ఉంది పదార్థానికి అని తెలుస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన
చాకలి వాడు ఇస్త్రీ వాడు చేస్తూ ఉంటాడు, బొగ్గేస్ చేస్తూ ఉంటాడు, రైట్? సో సో ఇప్పుడు ఆ బొగ్గేస్ చేస్తూ ఉంటే దానికి అందులో ఆ బొగ్గుది ఈ ఆ మెటల్ దాంతోనే ఎందుకు ఉండాలి, ప్లాస్టిక్ దాంతో ఎందుకు ఉండకూడదు అంటే, ఓకే ప్లాస్టిక్ దాంతో ఉంటే అది కరిగిపోతుంది ఎందుకంటే అది అంత వేడిని తట్టుకోలేదు కాబట్టి అనే ఒక కామన్ సెన్స్ ఆఫ్ అండర్స్టాండింగ్ సైంటిస్ట్ కాకపోయినా వాడు ఎడ్యుకేషన్ లేకపోయినా కానీ తెలుస్తుంది. ఎందుకు తెలుస్తుంది? రియాలిటీ, రియాలిటీలో చూసాడు, రియాలిటీలో బొగ్గు మండే బొగ్గు తీసుకెళ్లి ప్లాస్టిక్ బొగ్గు మీద పడేస్తే అది కాలుతుంది కదా. ఓకే, సో దీన్ వాడికి ఏం తెలుసు, అక్కడ ఈ వేడి అనే ఒక గుణం ఉంది, ఈ వేడి అనే ఒక గుణం ఇంకోటి ప్లాస్టిక్ అనే వేరే గుణం, ప్లాస్టిక్ మెటల్ అనేవి రెండు వేరే గుణాలు ఉన్నవి. ఈ వేడి అనే గుణం కలిగింది ప్లాస్టిక్ అనే దాని మీద పడితే ఆ ప్లాస్టిక్ అనే దానికి కూడా వేడి అనే గుణం ఉంది కాబట్టి అది కరిగిపోతుంది అనే ఒక కన్క్లూజన్ కి వాడు వచ్చాడు. ఈ అంతట్లో వేడి అంటే ఏంటి అనేది లేదు అక్కడ. ఓకే, సో ఆ వేడి అనేది ఎలా తెలుసుకోగలం? ఇందాక నేను చెప్పినట్టుగా ఆ కలర్ ఆ ఎగ్జాంపుల్లో ఇప్పుడు మనం ఆ పుట్టుకు జరదర డుబుకుమే అని అన్నాం కదా, అది కేవలం మనం మన సిస్టంలో ఉండి ఆలోచిస్తే మనకు అర్థం కాదు. మనం బయట నుంచి వెళ్ళి రియాలిటీతో యథార్థంతో పోల్చి చూసుకుంటే మాత్రమే అర్థం అవుతుంది. ఇప్పుడు దీనికి ఇంకా సింపుల్ ఉదాహరణ చెప్పాలంటే ఒక పూల్ టేబుల్ ఉంది అనుకో, ఓకే, లేకపోతే ఒక క్యారమ్ బోర్డు ఉంది అనుకో, వాటెవర్, ఓకే, ఒక కాయిన్ కొట్టామనుకో, ఓకే, అది వెళ్ళి ఇంకో కాయిన్ తగిలి, అది లేకపోతే ఆ బాల్ వెళ్ళి ఇంకో బాల్ తగిలి ఏదేదో జరిగి ఒక బాల్ ఒక కాయిన్ హోల్లో పడుతుంది కదా. సో ఇప్పుడు నువ్వు కేవలం ఈ బోర్డ్ అనే ఒక టూ డైమెన్షనల్ ప్లేన్ కి మాత్రమే పరిమితం అయి ఉన్నావు. పరిమితం అంటే నీకు బయట ఎవరున్నారనేది తెలియదు. ఓకే, అలాంటప్పుడు నీకు పూల్ బాల్స్ ఎలా కదులుతున్నాయని కనిపిస్తుంది? ముందర కదులుతున్నట్టు కనిపిస్తుంది. ఇఫ్ ఐ అస్యూమ్ దట్ ఐ యామ్ వన్ ఆఫ్ ద క్యారమ్ కాయిన్, ఓకే, మొత్తం గేమ్ అంతా చూడు, గేమ్ అంతా నువ్వు ఇప్పుడు బాల్ వి, నువ్వు ఒక బాల్ వి, ఓకే, గేమ్ స్టార్ట్ అయింది, ఓకే, గేమ్ ఎండ్ అవుతుంది. ఈ గేమ్ స్టార్ట్ అయ్యి గేమ్ ఎండ్ అయ్యే లోపల బాల్స్ ఎలా మూవ్ అవుతున్నట్టు కనిపిస్తుంది నీకు? ఇటువైపు అటువైపు అటువైపు ముందరికి వెనక్కి అలా కనిపిస్తుంది నాకు. ప్రతిసారి కొంచెం టైం అయిన తర్వాత బాల్ మూవ్ అవుతుందని కనిపిస్తుంది. ఓకే, కానీ ఆ కొంచెం టైం అయిన తర్వాత ఆ బ్లాక్ కదులుతుందా ఎల్లో కదులుతుందా కనిపించదు, తెలియదు నీకు, కనిపించదు, తెలియదు, తెలియదు. కానీ ఏది కదిలినా సరే అది ఇలానే కదులుతుంది, స్ట్రైట్ లైన్ లో వెళ్తుంది. ఓకే, ఆ కదిలేది ఇంకో దానికి గుర్తుకుంటే అది కూడా కదులుతుంది, కదులుతుంది. ఓకే, అది ఇంకో దానికి గుద్దుకుంటే దీని వేగం తగ్గిపోతుంది, తగ్గిపోతుంది. ఓకే, అది ఒకసారి ఇందులోపలికి ఒకసారి అది ఆ హోల్లోకి వెళ్ళిపోయిందంటే మళ్ళీ తిరిగి రాదు, అది తిరిగి రాదు. ఓకే, సో ఇవన్నీ నీకు తెలుస్తున్నాయి, కానీ ఏ బాల్ ఎప్పుడు ఎందుకు మూవ్ అవుతుందో నీకు అస్సలు తెలియదు. తెలియదు, తెలియకపోవడం ఏంటి? ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతాను, నేను ఆ బోర్డు మీద నిల్చుని ఇప్పుడు ఈ బాల్ ర్యాండమ్ గా మూవ్ అవుతుంది అన్నావు అనుకో, అంటే ఏంటి, ఎవడో ఏదో బాల్ ని కొట్టాడు, కొట్టాడు, యాక్చువల్లీ కొట్టాడు, కావాలని ఆ బాల్ కి తగలాలనో తగలకూడదనో ఏదో ఒక ఉద్దేశంతో వాడు కొట్టాడు, కొట్టాలి అనే ఉద్దేశంతో కొట్టాడు. అంటే ఆ బాల్ ని కొట్టాలి అనే ఉద్దేశం కాదు, క్యూ బాల్ ని కొట్టాలి అనే ఉద్దేశంతో కొట్టాడు. ఓకే, దానికి పర్ఫెక్ట్ కాజాలిటీ ఉంది. సో ఆ బాల్ తగిలి అది వెళ్లే పాత్ లో దానికి వచ్చినటువంటి మూమెంటాన్ని బట్టి అది వెళ్ళి ఇంకో బంతిని తగులుతుంది, దాన్ని బట్టి ఇంకో బంతిని తగులుతుంది, అందుకని బంతి కదులుతుంది. ఈ ప్రతి బంతి కదలడానికి ఒక లైన్ ఆఫ్ కాజాలిటీ ఉంది. ఇలా ఇన్ని రకాల లైన్స్ ఆఫ్ కాజాలిటీ ఒక చోట కలవడమే ర్యాండమ్నెస్ గా కనిపిస్తుంది. ఎందుకు? ఎందుకంటే మనకి మొదటి కాజ్ ఎవడో బంతి కొట్టాడు, ఎవరు కొట్టారో బంతి కొట్టారు నాకు అసలు తెలియదు, అది అసలు తెలియదు. ఎందుకంటే మనం ఓన్లీ ఆ టూ డైమెన్షనల్ ప్లేన్ లో, టూ డైమెన్షనల్ స్పేస్ లో ఉన్నాం. ఓకే, అది సో సో ఆ టూ డైమెన్షనల్ స్పేస్ లో ఉన్నప్పుడు తెలియనప్పుడు అది ర్యాండమ్నెస్ గా కనిపిస్తుంది. కానీ ఇప్పుడు నువ్వు ఆ టూ డైమెన్షనల్ స్పేస్ లో నువ్వు ఒక ఆలోచన కలిగిన మనిషిగా ఉంటే నీ బాడీ, నీ శరీరం, నువ్వు అంతా ఇదంతా టూ డైమెన్షనల్ అయినా గానీ నీ మెదడు, నీ మేధ అనేది టూ డైమెన్షనల్ దానికి ఒక ఫిజికల్ అనేది లేదు. కనుక నువ్వు నీ ఆలోచనతో, నీ గణితంతో, నీ మేధతో నువ్వు ఈ త్రీ డైమెన్షన్ అంటే ఇప్పుడు టైమ్ అనేది ఒక యాక్సెస్ అంటాం కదా మనం, అంటే టైమ్ అనేది యాక్సెస్ అంటే అది నిజంగా ఇప్పుడు
నేను ఇక్కడ నిల్చుని వైట్ ఫీల్డ్ లో నిల్చుని హెబ్బాలంటే స్ట్రైట్ లైన్ ఉన్నట్టు హైదరాబాద్ లో ఏమంటే ఎక్కడికి సీదా చేస్తారంటాడు అంతే. బట్ ఎనీవే సో సో ఆ టైప్ లో ఉంటుంది టైమ్ యాక్సెస్ అంటాం. అంటే అర్థం ఏంటి, అది జస్ట్ అవర్ ఇమాజినేషన్, మన మైండ్ లో పెడుతున్నాం. All points of time in our brain, in our head, they exist at the same time. అంటే ఒక కార్ కదులుతున్న గ్రాఫ్ గీసానంటే అందులో కార్ t=1 సెకండ్ దగ్గర నుంచి t=10 సెకండ్ దాకా ప్రతి సెకండ్ ఒకటే యాక్సెస్ మీద ఒకటేసారి ఉన్నట్టు గీస్తున్నాను నేను. ఓకే, ఈ సెకండ్ తర్వాత ఆ సెకండ్ వచ్చిందని నేను ఇంటర్ప్రిటేషన్ నా మనసులో ఇచ్చుకుంటున్నాను. బట్ ఆన్ ద గ్రాఫ్, బై గ్రాఫ్ ఇట్సెల్ఫ్, ఇట్ ఈస్ అ స్టేషనరీ గ్రాఫ్, ఇట్స్ నాట్ మూవింగ్. ఓకే, సో నేను ఆ అబ్స్ట్రాక్ట్ చేయగలుగుతున్నాను కాబట్టి అది ఫిజికల్ గా టైం అనేది మనకి ఫిజికల్ డైమెన్షన్ గా కనిపించకపోయినా సరే దాన్ని స్పేస్ టైమ్ అనే ఒక యాక్సిస్ గా తయారు చేసేసి నేను యూనివర్స్ కర్వే కర్వ్డ్ అనో ఏదనో తెలుసుకుంటున్నాను. అంటే ఏంటి, నేను 2D లోనే ఉన్నా సరే బయట ఎవడో కొడుతున్నాడనో లేకపోతే బయట కొట్టేవాడు ఎవడు అనో తెలుసుకోవడం అసాధ్యం కాదు. అది సాధ్యం. అది ఎలా సాధ్యం, నువ్వు ఎక్కడున్నావు, నువ్వు బిలియర్డ్ బోర్డు మీద ఉన్నావు, నీకు ఆలోచించే శక్తి ఉంది, ఇవన్నీ నువ్వు తెలుసుకున్నప్పుడు సాధ్యం. ఎలా తెలుసుకోవచ్చు నీకు తెలిసి, నీకు ఆలోచించే శక్తి ఉందని నీకు ఎలా తెలుసు, చూసి నేర్చుకుంటున్నావు కాబట్టి ప్రపంచాన్ని చూసి. అంటే ఇప్పుడు నీకు ఆలోచించే శక్తి ఉందా అనే క్వశ్చన్ రావడమే ఆలోచించే శక్తి. పర్ఫెక్ట్, అంతే కదా. అంతే, సో సో అప్పుడు నీకు ఆ సెల్ఫ్ అవేర్నెస్ అనేది ఉన్నప్పుడు అప్పుడు ఏంటి, ఈ బయట ఉన్నవాడు ఎవడైతే ఉన్నాడో హీఈస్ నాట్ ఇండిపెండెంట్. వాడు ఇప్పుడు మనం మామూలుగా ఇందాక పూల్ టేబుల్ ఎగ్జాంపుల్, వాడు వచ్చి పూల్ ఆడుకుని వెళ్ళిపోతాడు అనుకుందాం, అలా వెళ్ళిపోలేడు వాడు. ఈ బోర్డు వాడికి అటాచ్ అయిపోయింది, వాడు ఎక్కడికి వెళ్తే ఈ బోర్డు అక్కడికి వెళ్తుంది. ఓకే, ఎందుకంటే అది అది ఎందుకు ఎందుకు అటాచ్ అయి ఉండాలంటే బేసిక్ గా వాడు వాడు అటాచ్ అయ్యి లేకుండా దాన్ని వాడికి ఇంకా వేరే ఇది లేదు. వాట్ ఎవర్ దట్ బోర్డ్ ఇస్, that board is made up of the same thing, but anyway we are digressing. But the thing is that manaki aa yadardham anedi teliyakunda edi teliyadu teliyadu. Okay, nenu oka yadardhamlo nenu kuda oka bhaganni. Okay, so nenu నా గురించి నేను తెలుసుకోలేను అనుకోకూడదు, అందుకని ఈ బిలియర్ బోర్డ్ ఎగ్జాంపుల్ ఇచ్చాను. నేను ఈ 2D లో ఉన్నా గానీ నేను నాకు మేధ అనేది ఉంది కాబట్టి దాంతో నేను కాలాన్ని కత్తిరించి లోకాన్ని లొంగదీసి నేను బయట ఏముంది అనేది నేను తెలుసుకుంటున్నాను. డోంట్ మిస్టేక్ ద అన్నోన్ టు బి అన్నోవబుల్. అన్నోవబుల్, బట్ దీనికి మనకు కావాల్సింది ఏంటి, ఒక యథార్థం కావాలి. ఆ యథార్థాన్ని బట్టే మొత్తం ఉంటుంది. సో ఇప్పుడు మనకి ఇది సహనాభవతు సహనవ బునక్తు సహవీర్యం అనే, సో ఇప్పుడు ఇందులో దీనికి అందరూ మీనింగ్ ఏం చెప్తుంటారు, సహనాభవతు మనం అందరం కలిసి ఉండాలి. ఓకే, అంటే దానికి మనం అందరం కలిసి ఉండడం అనేది ఒక సర్క్యులర్ థింగ్. అది ఓకే, మనం అందరం కలిసి ఉండాలి అంటే అది సహనాభవతు అంటే మీరు అందరూ కలిసి ఉండండి అని కాదు. సహనాభవతు అంటే ప్రతి ఒక్కడు రియాలిటీతో సహా కలిసి ఉండండి అని. నేను రియాలిటీతో కలిసి ఉండి, నువ్వు రియాలిటీతో కలిసి ఉండి, వాడు రియాలిటీతో కలిసి ఉండి, అంటే బై ద వర్చ్యూ ఆఫ్ a=c b=c d=c a=b అది ట్రాన్సిటివ్ ప్రాపర్టీ. సో ఈచ్ ఆఫ్ అస్ రియాలిటీతో సహా సహనాభవతు ఉన్నాం కాబట్టి మనం అందరం కలిసి ఉన్నట్టు. కేవలం మనకి మనమే కలిసి ఉంటే అంటే ఇప్పుడు మనం అంతా దొంగల ముఠాలాగా అయిపోయి మనకు కావాల్సింది దోచేసుకుందాం చేసేసుకుందాం అని మనం ఏదో డిసైడ్ అయిపోతే ఇట్ ఈస్ మీనింగ్లెస్. దట్స్ వై ఆ ధర్మం అనేది ఏంటి సబ్జెక్టివ్ గా కనిపిస్తుంది అంటే నో 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 నో, ధర్మ ఇస్ నాట్ సబ్జెక్టివ్, ధర్మం అనేది ఆబ్జెక్టివ్. ఎందుకంటే ఉన్న యథార్థం ఒకటే మనకి. ఆ యథార్థం అనేది లేకపోతే నువ్వు మనిషివని నేను మనిషివని, అంటే ఇప్పుడు మొత్తం అంతా సబ్జెక్టివ్ అంటే నువ్వు మనిషివి కాదంటా నేను, దెన్ హౌ కెన్ యూ ఈవెన్ డిఫైన్ మనిషి. నేను మనిషిని నా ఒపీనియన్ నాది అన్నావు అనుకో, ఇప్పుడు సబ్జెక్టివ్ అనుకుందాం, ప్రపంచం సబ్జెక్టివ్ అండి, నా మంచి నాది నా చెడు నాదండి, నాకు కావాల్సింది నేను ఆలోచించుకుంటాను అంటావు. ఓకే, నా ఒపీనియన్ నాదే అంటావు. ఇప్పుడు నేనేమంటాను, నా ఒపీనియన్ కూడా నాదే అయితే నువ్వు మనిషివే కాదంటాను నేను. మన అదే కదా, ఇప్పుడు ఇప్పుడు నా యు లుక్ ఎట్ వరల్డ్ వార్ హిస్టరీ అవంతాను ఈ సుపీరియర్ రేస్ థియరీ అవన్నీ స్టెమ్ ఫ్రమ్ సిమిలర్ మిస్కన్సెప్షన్. దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ రైట్. సో ఇవన్నీ ఆ మిస్కన్సెప్షన్స్ నుంచి ఇప్పుడు 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 వరల్డ్ వార్ 2 దాకా ప్రతిరోజు జరిగేదే, ఇది ప్రతిరోజు జరిగేదే. నేను గొప్ప
నువ్వు తక్కువ అని అనుకోవడం అంటే అదేదో వరల్డ్ వార్ లెవెల్ లో కాదు, మనకి ఇప్పుడు మన మన ఫ్రెండ్స్ సిరీస్ లో రాస్ ల్యాబ్ కోట్స్ వర్సెస్ జోయి అక్కడ మ్యూజియం లో పనిచేసేటప్పుడు వాళ్ళు పక్క పక్కన కూర్చోకూడదు కదా. సో ఆ విధంగా ఎక్కడైనా ఉంటుందా అది? అప్పుడు మనకి చెప్పేది ఏంటి, మనకి చెప్పేది ఏంటి అంటే ఇప్పుడు ఆ ఇది నేను చెప్తుంది నిజమా కాదా అనేది ఎలా ఎలా నిర్ధారించుకోవాలి అంటే ఇప్పుడు మనకి మనకి ఇప్పుడు రియాలిటీ ఇస్ ద ఆర్బిట్రేటర్. అదైతే నాకు నా వరకు ఐ హావ్ దట్ క్లారిటీ. బట్ ఒక క్వశ్చన్ ఏంటి అంటే, see some things where we know that evaithe hard science untayo, like for example if whether I agree or disagree, just because I say my belief is different or my view is different, ippudu nenu oka apple or cup magni ila ila pattukoni odileste adi paike garadu, adhe oka balloon ni edilte egurutundi, but apple falls down if I just leave. The same thing I do if I let go, if I hold a balloon and I leave it, it goes up. The same thing if I hold a cup or something heavier and leave it, it falls down, right? So at the same, for the same act, so just because I don't believe in it, it doesn't stop to behave that same way. Correct. So ilanti vishayallo it is very easy to understand that there is something else. So the my belief doesn't count. It is reality. My reality behaves the way reality is, and it is my duty or my dharma to go and understand that. Can we pause here because I want to ask you a question? Okay. ఇప్పుడు నువ్వు ఈ బంతిను యాపిల్ ను పడేస్తే అది కింద పడుతుంది అని ఎలా తెలుసుకుంటున్నావు? చూస్తున్నాను కాబట్టి. చూసి ఏం చూస్తున్నావు? అది కింద పడడం చూస్తున్నాను. కింద పడి భూమిని తాకుతాను. కొలుస్తున్నానా దాని దూరం కొలుస్తున్నాను, ఇక్కడ నుంచి కింద నేలకి ఉన్న దూరాన్ని కొలుస్తున్నాను. అదే బెలూన్ కూడా అదే కొలుస్తున్నాను. ఓకే, ఒక దీన్ని ఒక మ్యాథమెటికల్ సెన్స్ లో పెట్టాలంటే ఇది ఒక నెగటివ్, ఇది ఇంత, అది ఒక పాజిటివ్ అదంతా అని చెప్తున్నాను. ఓకే, ఇప్పుడు మీరు ఇంకోటి రిలేటివిస్టిక్ గా నేను కార్ లో వెళ్తున్నాను, నాకు ఇది వేరే దూరం వెళ్ళినట్టు కనిపిస్తోంది అన్నాడు అనుకో. ఓకే, కరెక్టే, బంతి కింద పడుతుంది, బెలూన్ పైకి వెళ్తుంది, కానీ నువ్వు 10 సెంటీమీటర్లు వెళ్ళిందన్నావు, నేను 2 సెంటీమీటర్లు వెళ్ళింది అంటున్నాను, బట్ స్టిల్ వుడ్ దట్ బి డిఫరెంట్? నో, ఇట్ ఇస్ ద సేమ్. సో అప్పుడు తేడా ఎందుకు వస్తుంది? ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్. ఆ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ ఎవరు డిసైడ్ చేస్తున్నాడు? నువ్వు ఎక్కడైతే ఉంటున్నావో అది. అంటే ఇప్పుడు నేను కార్ లో వెళ్తున్నాను, నువ్వు అంటావు నువ్వు కార్ లో వెళ్తున్నావు, నువ్వు కదులుతున్నావు అంటావు. నేను అంటాను నేను కార్ లో వెళ్ళట్లేదు, నేను స్టేషనరీ గాను, నువ్వే వెనక్కి కదులుతున్నావు, నువ్వే వెనక్కి వెళ్తున్నావు అంటాడు వాడు. అదే, సో అప్పుడు దేర్ షుడ్ బి అన్ ఆబ్జెక్టివ్ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్, న్యూట్రల్ అబ్సల్యూట్ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ అనుకుంటా, విచ్ ఇస్ అట్రెస్ట్. సో ఇప్పుడు దీనికి రెస్ట్ లో ఉన్న ఫ్రేమ్, మూవ్ అయ్యే ఫ్రేమ్ రెండు ఒకటే కాదు. ఇది న్యూటన్స్ ఫస్ట్ లాలో ఇలా మనోళ్ళు జీరోత్ లాలో చెప్పేస్తూ ఉంటారు అన్నమాట. ఓకే, బాడీ బాడీ అట్ రెస్ట్ ఆర్ అట్ యూనిఫామ్, వీళ్ళు కంటిన్యూడ్ అని మూడు సార్లు బట్టి కొట్టేస్తుంటారు. నో, రెస్ట్ అండ్ మోషన్ ఆర్ డిఫరెంట్, దే ఆర్ డిఫరెంట్ థింగ్స్, అవి సేమ్ థింగ్స్ కాదు. ఎందుకంటే అది స్టేషనరీగా ఉందంటే దాంట్లో ఇంపెటస్, వేగం, మొమెంటం అనేది ఏది లేదు. ఓకే, కదులుతుందంటే అందులో ఆ గుణం ఉంది. ఓకే, సో ఇప్పుడు ఆ బకెట్ లో నీళ్లు ఉన్నాయి, ఈ బకెట్ లో నీళ్లు లేవంటే ఆ బకెట్ లో నీళ్లు లేని బకెట్ కి, నీళ్లు ఉన్న బకెట్ కి అది బకెటే, కానీ దాంట్లో నీళ్లు, దాంట్లో నీళ్లు ఉన్నాయి, అది అది ఖచ్చితంగా తేడా ఉంది. ఓకే, సో ఆ అందులో ఉన్న నీళ్లు, ఆ వాల్యూమ్ మారకపోవచ్చు, ఆ వెలాసిటీ మారకపోవచ్చు, బట్ స్టిల్ నీళ్లు ఉన్న బకెట్ నీళ్లు లేని బకెట్ కన్నా తేడానే. కదిలే కాన్స్టెంట్ వెలాసిటీ ఉన్నా సరే అది 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 వేరేనే. So absolute frame of reference which is at rest, for example cosmic microwave background radiation or edoti, okay, or even simpler, nuvu nenu decide ayyam, okay, ee goda tho ee goda meedo device betti dantho measure cheddan ra, okay, nuvu goda tho compare chesko, nenu goda tho compare chestuntanu, ayipindi kada, appudu then we'll see that nuvu nenu actually ga chustundi okate ani daniki vastam. సో ఇప్పుడు నువ్వు ఈ రియాలిటీ, ఇప్పుడు ఇదంతా ఈ సోదంతా ఎందుకు చెప్పానంటే, నువ్వు ఇందాక ఏమన్నావు అంటే యు ఆర్ కమింగ్ టు ద క్వశ్చన్ దట్
when in hard sciences there is objectivity, so you can know and you can say that ee subjective view anedi correct kaadu anedi oka measurement toto oka den toto predictability toto everybody understands my point is my point is that everybody so indulo mukhyamaina enti rendu okati measurement you are measuring something or some property okay some change you are measuring something okay second thing the measurement is independent of the observer okay the independent of the observer is not related okay inkokati set 2a 2a enti ippudu oka banti padesavu okay malli inko banti tisi malli padesavu pothe lekapothe oka coin teeskunnu ఈ కాయిన్ ని లైఫ్ ఫ్లిప్ చేసావు హెడ్ డాట్ ఏలో పడింది మళ్ళీ ఫ్లిప్ చేసావు ఈ సెకండ్ టైం ఫ్లిప్ చేసేటప్పుడు ప్రాబబిలిటీ ఆఫ్ హెడ్ డాట్ టెయిల్స్ ఇస్ ఇండిపెండెంట్ ఆఫ్ వాట్ రిజల్ట్ యు గాట్ ఆన్ ద ఫస్ట్ ట్రై లేకపోతే నీ థియరీ అంతా గోవిందా మళ్ళీ మార్చాలా అదంతా ఓకే ఇఫ్ దే ఆర్ నాట్ మ్యూచువల్లీ ఇండిపెండెంట్ ఓకే సో ఈ మూడు ఉన్నాయి కాబట్టి ఈ మూడు ఉన్నాయంటే అదేంటి దానికి ఇంట్రిన్సిక్ గా ఉన్నాయా కాదు ఆ మూడింటిని ఉండేటట్టు ఉండే గుణాలని నువ్వు కనుక్కున్నావు అంటే ఇప్పుడు బంతులు ఇందాక అడిగాను కదా కలర్ ఉండే బంతులు నాకు కలర్ కనిపిస్తుంది నీకు కలర్ కనిపించట్లేదు ఓకే నువ్వు కనుక్కోగలవా కనుక్కోలేవా అంటే ఏంటి ఇప్పుడు ఆ లోకంలో ప్రజలు ఉన్నారనుకో ఆ ప్రజల్ని వెళ్ళి అడిగాము ఈ బంతుల్లో 50 బంతులు డిఫరెంట్ గా ఉండొచ్చా అండి అంటే ఏమో ఉండొచ్చేమో మనకు తెలియదేమో అంతా భగవంతుడి లీల అని అంటారు కొంతమంది ఓకే ఇంకొంతమంది ఇంకోటి ఏదో అంటారు లేదో అంతా 100 ఒకటే బంతులు దేవుడు గీవుడు అంటాడు ఓకే కానీ ఎవడో తలకు మాసిన శాస్త్రవేత్త వాడు వెళ్ళి పాపం ఏదో ఉష్ణోగ్రత వివరాలు విని బయట హీట్ దగ్గర పెట్టి వాడు తెలుసుకుంటాడు ఓకే సో అక్కడ వాడి సక్సెస్ ఏంటి వాడు అక్కడ సబ్జెక్టివిటీని ఎలా రిమూవ్ చేశాడు పుటుక్కు జరిదర డుబుక్మే అనే ఒక గుణాన్ని గుర్తించి ఆ గుణాన్ని కొలిచి చూసి ఆ దాన్ని బట్టి దాని ఆధారంగా ఇవి రెండు వేరేవి అనేది ఆ రియాలిటీ ప్రకారం ఆ గుణాన్ని నిర్వచించి ఆ గుణాన్ని కొలిచి దాని ద్వారా ఇందులో 50 ఒక రకమైన 50 ఇంకో రకమైన అని తెలుసుకున్నాడు అంతేనా అంతే అంతే సో ఇప్పుడు అది అన్న తర్వాత ఇప్పుడు నీ నెక్స్ట్ క్వశ్చన్ నువ్వు ఏదో అడగబోతున్నావు కదా ఆ క్వశ్చన్ మై పాయింట్ వాస్ ఇప్పుడు ఒక సైకాలజీ అనే దాంట్లో సైకాలజీ సోషల్ సైన్సెస్ ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమన్ బిహేవియరల్ ఆస్పెక్ట్ ఎగ్జాక్ట్లీ వీటన్నిటిలో so until unless you have the, so the except for the natural laws that we build if you there are some laws proper laws because that we build as a group like for example nobody has the right to someone else's property okay I have access to my nobody has the right to take away something which belongs to me and I don't have right to take something forcefully from you right so except for these laws that we build apart from that okay anything outside of the law of the land say okay do we have any this one so do we ante ippudu udaharanaki cheppalante ippudu monna recent ga ayina evaro chanipoyaru ante enti Dilip Kumar actor ayina evaro okay ayina goppa natuda kada ఓకే నువ్వేమంటావు నాకు గొప్ప ఆయన సినిమాలు చూడలేదు నాకు తెలియదు ఓకే నీకు తెలియదు సరే వదిలే నువ్వు సేఫ్ గా పక్కకి చేయలేదు కానీ పోనీ ఓకే ఆయన బతుకున్న వాళ్ళనే పట్టుకుందే బతుకున్న పట్టుకోద్దు సింపుల్ ఎగ్జాంపుల్ నేను లేదు లేదు ప్రకాష్ రాజ్ మంచి నటుడా కాదా మంచి నటుడు అని నా అభిప్రాయం అని నీ అభిప్రాయం కదా అంటే ఇప్పుడు ఇట్ ఇస్ నాట్ ఐ హావ్ టు క్వాలిఫై ఇట్ ఐ హావ్ టు క్వాలిఫై ఇట్ దట్ ఇట్ ఇస్ మై ఒపీనియన్ దట్ నో యు ఆర్ క్వాలిఫైయింగ్ ఇట్ యాస్ యువర్ ఒపీనియన్ ఓకే ఇప్పుడు నేను ఏమంటాను ప్రకాష్ మంచి నటుడు కాదు అంటున్నాను ఓకే ఇప్పుడు అదే నువ్వు అడుగుతున్న క్వశ్చన్ ఇలా సబ్జెక్టివ్ గా దిస్ ఇస్ నాట్ ఇల్లీగల్ నేను ప్రకాష్ రాజ్ మంచి నటుడు కాదండం ఇల్లీగల్ అదే నేనేమంటానంటే ఇన్ దోస్ కేసెస్ ఐ హావ్ టు డిఫెండ్ యువర్ డిసగ్రీమెంట్ ఆల్సో ఐ విల్ డిసగ్రీ విత్ యూ బట్ ఐ విల్ ఫైట్ for the right for your right to disagree with me kaadu ippudu manam iddaram man iddarki enti prakash raj manchi natuda kaada anedi prashna nuvu avunu anto nenu kaadu antunanu okay ippudu manam telusukovachcha telusukolema ela telusukovachchu ela telusukovachcha ha that is my problem actually do we even have a way to know ani so ade I want you to bring how did you get to know
బాల్ పడితే కిందకి వెళ్తుంది, ఇది పైకి వెళ్తుంది అనేది ఎలా తెలుసుకున్నావు? ఏదో ఒక గుణం, ఈ వేడి ఆ బాల్ కలర్ కలర్ అనే గుణం తెలిగిపోయినా ఉష్ణోగ్రత అనే దాని దగ్గర పెట్టి అది వేడి ఎక్కడని చూసి దాన్ని బట్టి అది కొలిచి. సపోజింగ్ ఏదైతే డైరెక్టర్ అవరా, కాస్టింగ్ డైరెక్టర్, అప్పుడు ఆడిషన్స్ తీసుకుంటా కదా. సో ఆడిషన్స్ తీసుకునేటప్పుడు ఒక పాత్ర ఏదో ఇచ్చి ఉంటాను నేను, ఆడిషన్ చేస్తూ ఉంటే నాకు. అవన్నీ నువ్వు స్పెసిఫిక్ ఎగ్జాంపుల్ చెప్తున్నావు, నేను జనరల్ గుణాల గురించి చెప్పమంటున్నా. జనరల్ ఏ బంతికైనా సరే ఉష్ణోగ్రత దగ్గర ఉంటే దానికి వేడెక్కే గుణం ఉంది అనే గుణం వల్ల ఇవి రెండు రెండు రకాల బంతులు ఉన్నాయని తెలుసుకుంటున్నాం. అదే విధంగా నటుడు అనే ఒక జనరల్ నటుడికి, నాట్ ప్రకాష్ రాజ్, జనరల్ గా నటుడు అనేవాడు ఇలా ఉంటే మంచి నటుడు, ఇలా లేకపోతే ఈ మంచి నటుడు కాదు, నటన అంటే ఇది అని తెలియకుండా నువ్వు మంచి నటుడా కాదా అనేది చెప్పలేవు. అప్పుడు నటన అంటే ఏంటంటే మళ్ళీ అది కూడా సబ్జెక్టివ్ అనుకోవచ్చు. ఆ నాకు నటన అంటే ఇదండి, మీకు నటన అంటే బేస్డ్ ఆన్ పాపులారిటీ యూ కెన్ జస్ట్ సే యూ కెన్ అస్యూమ్ పాపులారిటీ, యూ కెన్ యూస్ పాపులారిటీ యాజ్ అ ప్రాక్సీ ఫర్ గ్రేట్నెస్, గ్రేట్ యాక్టింగ్. సో ఐ డో నాట్ నో, బట్ యూ హావ్ టు, నేనేమంటానంటే వెన్ ఎవర్ యూ పుట్ దోస్ డీకాయ్స్ యూ షుడ్ బి అవేర్ ఆఫ్ ద డీకాయ్స్, దీస్ ఆర్ ఆల్ యు ఆర్ జస్ట్ యూజింగ్ అ ప్రాక్సీ. మనకి ఏంటంటే ఆ నటన అనేది ఏంటి, ఇది మనం ఏం చేస్తున్నా సరే ఇప్పుడు ఈ నటన అనే దానికి ఒక ఏదో ఉద్దేశం ఉండే చేస్తున్నాం మనం. ఎనీ యాక్షన్ ఏదో ఉద్దేశపూర్వకంగానే చేస్తున్నాం, నటించి ఏదో కథ రాసుకుని ఏదో చేస్తున్నాం, ఉద్దేశపూర్వకంగా చేస్తున్నాం. ఆ ఉద్దేశపూర్వకంగా ఏం చేస్తున్నాం, ఎందుకు చేస్తున్నాం, అసలు కథ అంటే ఏంటి, కథ అంటే ఏంటి, కథ అంటే ఎక్కడి నుంచి వచ్చిందని, యాక్చువల్గా కథ అంటే ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పడం, కథ కిమ్ కృత అలాగా కథ అంటే. ఓకే, సో ఇప్పుడు ఇప్పుడు ఈ కథ అంటే ఏంటి, మనం ఏం చెప్తున్నాం, ఏదో చెప్తున్నాం. ఓకే, అసలు ఏంటి విషయం ఏంటి అని ఏదో చెప్తున్నాం వాళ్ళకి. ఓకే, ఇప్పుడు సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు కథ చెప్తున్నావు అన్నమాట ప్రజలకి, అందులో ప్రకాష్ రాజు నేను ఓవర్ యాక్షన్ చేశాడంట, నువ్వు ప్రజారాజు మంచి యాక్షన్ చేశాను. నువ్వు క్లియర్లీ డోంట్ ఫీల్ దట్ యూ ఓవర్ యాక్టెడ్, జస్ట్ అది నేను కేవలం డిస్కషన్ చెప్తున్నాను అంతే. సో నేను చేశాను అంట. ఓకే, అప్పుడు ఏం మనం ఎలా ఆలోచించాలి, అసలు ఇది ఎందుకు, ఈ మూవీ ఎందుకు తీసాడు, ఎవడు తీసాడు ఈ మూవీ, ఈ మూవీ ఫైనల్ గాజ్ ఎవడు, ఈ మూవీ ఫైనల్ గా ఎవడు, శ్రీకాంత్ అద్దాల. ఓకే, ఎందుకు తీసాడు శ్రీకాంత్ అద్దాల, వాడికి ఏదో ఐడియా వచ్చింది, వాడు ఏదో క్యారెక్టర్ రాసుకున్నాడు వాడు కూర్చుని. ఓకే, వాడు ఆ క్యారెక్టర్ రాసుకున్నాడు, క్యారెక్టర్ రాసుకున్న తర్వాత ఈ క్యారెక్టర్ ఇలా ఉండాలి, ఇలా నటించాలి, ఇది నా మెదడులో ఉన్న ఐడియా అని నేను తెరకెక్కించి అందరికి చెప్పాలనుకుంటున్నాను. ఓకే, కాబట్టి నేను దీనికి కొంతమంది నటుల్ని ఎంచుకుంటున్నాను. ఓకే, దీనికి మహేష్ బాబుని ఎంచుకుంటాను, దీనికి వెంకటేష్ ఎంచుకుంటాను, దీనికి ప్రకాష్ రాజ్ ఎంచుకుంటాను. ఎంచుకున్నాడు, ఎంచుకుని తనకు ఉన్న మేధతోటి తన డైలాగులు రాసి, స్క్రీన్ ప్లే రాసి, డైరెక్షన్ చేసి, పాటలు పెట్టించి సినిమా తీశాడు. ఓకే, ఇప్పుడు నువ్వు ఈ సినిమా అంతా వచ్చి చూస్తున్నావు. ఓకే, ఇప్పుడు అందులో ప్రకాష్ రాజ్ మంచిగా నటించాడా నటించలేదా అని ఎవడు చెప్పగలడు, శ్రీకాంత్ అద్దాల చెప్పగలడు. ఎందుకు చెప్పగలడు, ఎందుకంటే శ్రీకాంత్ అద్దాల ఈ మూవీ అనేదాన్ని, ఈ చిత్రం అనేదాన్ని ఒక ఉద్దేశంతో తీసాడు. అది నీలో ఏదో రేకెత్తించాలను, నిన్ను ఏదో ప్రేరేపించాలను, నిన్ను ఏదో చేయాలని చేశాడు. ఓకే, ఇప్పుడు నేను ఒక బంతిని ఇసిరేసాను, ఓకే, ఆడికి ఒక బాణం వదిలాను. ఓకే, నేనేదో టార్గెట్ అనుకుని ఇప్పుడు నా ఎదురుగా ఒక 10 ఏవో ఉన్నాయి వస్తువులు, నేను ఏదో ఒకటి అందులో టార్గెట్ అనుకుని నేను వదిలాను నేను. ఓకే, నేను మంచి విలుకాడినా కాదా అని చెప్పాలంటే నేను ఏ టార్గెట్ అనుకుని వదిలేనో అది తెలియాలి. ఓకే, కానీ ఐ విల్ ఆస్క్ ఎ డిఫరెంట్ క్వశ్చన్ దేర్ కాదు ఇప్పుడు కంప్లీట్. ఓకే, సో ఇప్పుడు అందులో మంచి నటుడా కాదా అంటే అది అక్కడ ఏంటి, ఆ సినిమా అనేది ఎందుకు తీశారు, ఏదో ఉద్దేశపూర్వకంగా తీశారు, ఆ ఉద్దేశపూర్వకంగా తీసినటువంటి సినిమాలో ఆ దాన్ని సృష్టించినటువంటి సృష్టికర్త దాని అతని ప్రకారం ఆమె ప్రకారం ఎలా అనుకున్నారో అది తెరకెక్కించడానికి సహాయపడి దాన్ని వాళ్ళు అనుకున్నట్టుగా తెర మీదకి తీసుకొచ్చాడా లేదా, కే విశ్వనాథ్ అనుకున్నట్టుగా సాగర సంగమంలో కమల్ హాసన్ యాక్ట్ చేయగలగడం కమల్ హాసన్ గొప్పతనం. సపోజ్ ఒక స్థాయి దాకా తన ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నాడు, ఇఫ్ ద యాక్టర్ ఎక్సీడ్స్ ద ఎక్స్పెక్టేషన్ వాట్ విల్ యు డు, ఇఫ్ హి బ్రింగ్స్ లైఫ్. నో 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 నో, ఫార్ మోర్ దెన్ కాదు కాదు, ఇప్పుడు నువ్వు ఇప్పుడు ఎక్స్పెక్టేషన్ కాదు, ఇప్పుడు నేను కథ రాసాను అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ నేను కే విశ్వనాథ్ కథ రాస్తున్నాను, ఒక ఐ డోంట్ నో కే విశ్వనాథ్ రోట్ ద స్టోరీ ఫర్ సాగర్ సంగమం, ఐఎమ్ సారీ బట్ లెట్స్ సే హి రోట్ ఇట్. మాటలు అయితే మన జంధ్యాల గారు రాస్తుంటారు. ఓకే, నేను రాశాను, నేను రాసుకున్నాను, నేను రాసేటప్పుడు నేను కమల్ హాసన్ ఊహించుకుని రాయట్లేదు, నేను ఈ స్టోరీ రాస్తున్నాను, ఇందులో బాలు ఉన్నాడు. ఓకే, బాలు గురించి రాస్తున్నాను నేను. ఓకే, ఇంకా సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను, సిరివెన్నెల పాట రాస్తున్నాడు. ఓకే,
ఓ పాట రాస్తున్నాడు. పాట రాసి ఆయన ఏదో ఒక ట్యూన్ లో ఏదో రాసుకుంటున్నాడు ఆయన. ఓకే, సాహసమే చేరాడింబక అని రాసుకుంటున్నాడు. అందులో చివరిలో ఏముంటుంది, సాహసం చేయకపోతే ఐఎమ్ సారీ నీకేం రాదని ఉంటుంది. ఓకే, అందులో ఏం రాస్తుంది, సాహసమే చేరాడింబక సాహసం చేయకపోతే ఐఎమ్ వెరీ సారీ అని. ఓకే, అది సిరివెన్నలో ఒకలా అనుకుని రాశాడు ఆయన, ఆయనలో ఆయన పాడుకుని రాశాడు. ఓకే, ఇప్పుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం మంచి గాయ కూడా కాదా అంటే, సిరివెన్నలో ఎలా అనుకున్నాడో దాన్ని అలా పాడి లేకపోతే తన ఇది తీసుకొచ్చి సిరివెన్నలు ఎలా రాశాడో ఆ ఎఫెక్ట్, అంటే దట్ ఫుల్ ఎఫెక్ట్ ఆఫ్ వాట్ ఎవర్ ఇస్ దేర్, ఆ కవి తనలో తాను ఎంత ఎఫెక్ట్ ని ఫీల్ అయ్యాడో అదే ఎఫెక్ట్ ని ఎటువంటి లాస్ లేకుండా దాన్ని నీ దాకా తీసుకొచ్చి నీకు ఇస్తున్నాడు అనుకో, అప్పుడు మంచి గాయకుడు. దీన్ని ఎలా అనుకోవచ్చు ఇప్పుడు, అదే ఇఫ్ అదే చెప్తున్నా ఇప్పుడు ఏంటి, ఇప్పుడు దీన్ని ఎలా అనుకోవచ్చు, బికాస్ వీ వాంట్ సంథింగ్ టు యునో క్వాంటిఫై మెజర్, వీఆర్ నాట్ రెడ్యూసింగ్ ఎ క్వాలిటీ టు అ క్వాంటిటీ, బట్ వీ కెన్ స్టిల్ డూ ఇట్, వీ కెన్ స్టిల్ మెజర్ సంథింగ్ దట్ ఈస్ క్వాలిటీ. ఓకే, ఇప్పుడు ఏంటి, ఒక ఒక కండక్టర్ తీసుకో, ఇది ఇది మంచి కండక్టర్ కాదా అంటే ఏంటి, ఇక్కడ ఉన్నటువంటి ఛార్జ్ అక్కడ దాకా వెళ్ళడానికి ఇది మంచిగా దోహదపడింది అనుకో మంచి కండక్టర్, లేదనుకో ఇన్సులేట్, అంతే కదా. ఓకే, సేమ్ నటుడు కూడా, డైరెక్టర్ మధ్యలో ఐడియా ఉంది, అటువైపు ప్రెజర్ ఉన్నారు. ఓకే, ఇది ఇక్కడ నుంచి అక్కడ దాకా వెళ్ళిందా వెళ్ళలేదా, ఓకే, దానికి మధ్యలో ఉన్నవాడు వాడు మంచి కండక్టర్ కాదా, అంటే బస్ కండక్టర్ కాదు ఎలక్ట్రికల్ కండక్టర్. ఓకే, సో అది అది దాని మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు నొచ్చి చెప్పచ్చు నాకు అలా కాదండి, నాకు నేను సినిమా చూశాను, నాకు శ్రీకాంత్ అద్దాలా తీసాడా లేకపోతే త్రివిక్రమ్ తీసాడా రాజమౌళి తీసాడా అనేది అనవసరం, నేను టైటిల్ కార్డ్ చూడను, నేను సినిమా చూశాను, సినిమా చూసి ఇలాంటి మనిషి ఉండొచ్చు అని నేను నమ్మాను, అందుకనే నాకు గొప్ప నటుడు అనిపించాడు అని నువ్వు చెప్పచ్చు. ఓకే, దట్ ఇస్ సబ్జెక్ట్, దట్ ఇస్ సబ్జెక్ట్, ఎందుకంటే ఆ సినిమా నిజానికి రియాలిటీలో ఆ సినిమా తనంతట తానే లేదు, ఇట్ డజంట్ ఎగ్జిస్ట్ బై ఇట్సెల్ఫ్, ఓన్లీ ఎగ్జిస్ట్ యాజ్ అ పార్ట్ ఆఫ్ శ్రీకాంత్ అద్దాలా. He created it, he made others part of it, but it initially existed as a part of him. Okay? And it has a final cause. ఇప్పుడు బంతి కదిలిపోయింది రాండమ్ అండి అంటే కాదు, ఎవడో కొట్టాడు అందుకని ఇది కదిలింది. Correct, but what about the experience? See, it's also about the what the ball is experiencing, right? So, ఇప్పుడు ఆ బాల్ కి ఏంటి, ఎవడు కొట్టాడో కంటే కూడాను నేను ఎటు వెళ్తున్నానో ఇంపార్టెంట్. సో నాకు ఎవరు రాశారో కంటే కూడాను నాకు నా మైండ్ లో అది ఏం ఇంపాక్ట్ క్రియేట్ చేసింది అనేది నా వరకు నాకు కరెక్ట్ రా. అందుకనే ఇప్పుడు మనం అంతా కంపేర్ చేసుకుని చూసుకోవాలి. దెర్ ఇస్ నో, ఇప్పుడు మెజర్మెంట్ అంటే ఏంటి, మెజర్మెంట్ అంటే ఒక రిలేషన్షిప్. అది ఇప్పుడు ఇప్పుడు నువ్వు ఒక బంతిని తీసుకుంది ఒక కిలోగ్రామ్ ఉందన్నావు అనుకో, ఆ కిలోగ్రామ్ అంటే అక్కడ అర్థం ఏంటి, అది అంటే ఇది ఇది ఒక ప్యారిస్ లో ఉన్న ఇంకో మూల కూర్చొని ఏదో ఉంది ఓ బాల్, దాంతో కంపేర్ చేసుకుంటే దానికి సేమ్ ఎగ్జాక్ట్ ఇది 1 kilogram అంటాం. ఓకే, సో దాంతో కంపేర్ చేస్తున్నాం, మీటర్ కూడా అంతే, ఈ ఆ స్టాండర్డ్ దాంతో నేను మీటర్ అంటున్నాం. ఓకే, అలాంటప్పుడు మనం ఈ ఈ కంపేర్ ఈ మంచి నటుడా అనేది కాకుండా అది అబ్సల్యూట్ గా చెప్పలేము, అది కూడా రిలేటివ్ గానే చెప్తున్నాం మెజర్ చేసి. ఆ రిలేషన్ లో అదర్ సైడ్ ఏంటి, ఇక్కడ స్టాండర్డ్ అనేది ఒక ఒక ప్యారిస్ లో స్టాండర్డ్ బాల్ అనేది పెట్టాం. ఓకే, అది అది అక్కడ ఏంటి మనం అందరం ఒప్పుకుని పెట్టాం. ఓకే, కానీ ఇక్కడ ఏంటి, ఆ సినిమాకి స్టాండర్డ్ ఏంటి, ఆ సినిమా అనేది యాక్చువల్ గా వచ్చింది శ్రీకాంత్ అద్దాల నుంచి. కరెక్ట్, అప్పుడు అప్పుడు ఏంటి, హౌ విల్ యు మెజర్ ద డైరెక్టర్? సో ఐ విల్ ఆస్క్ ద డైరెక్టర్, నువ్వు అనుకున్నట్టుగా అతను నటించి చూపించాడా లేదా, నువ్వు ఒక క్యారెక్టర్ ని ఒక విధంగా అనుకుని రాసావు, బట్ యు విల్ స్టిల్ బి ఏబుల్ టు ఫిగర్ అవుట్ దట్ హి ఇస్ ఎ గుడ్ యాక్టర్ విత్ రెస్పెక్ట్ టు శ్రీకాంత్ అడ్డాలా. ఐ యామ్ నాట్ ఫిగరింగ్ అవుట్ విత్ రెస్పెక్ట్ టు శ్రీకాంత్ అడ్డాలా, వాట్ ఎవర్ హి ఇస్ సేయింగ్, ఐ యామ్ సేయింగ్ దట్ హి వాంటెడ్ దిస్ ఎఫెక్ట్. ఆయన ఇప్పుడు ఏం చెప్తాడు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక లెట్ సే అనదర్ మూవీ, ఓకే, కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం అప్పాల రాజు అని ఒక మూవీ తీశాడు, ఇట్ వాస్ అ సెటైర్ ఆన్ ద సొసైటీ, ఐ వాంటెడ్ టు షో సమ్ వ్యంగ్యత అనేది ఆర్జీవీ ఉద్దేశం అనుకో. ఓకే, లేకపోతే అమ్మరాజ్యంలో అది అనుకో, హీ హ్యాస్ సమ్ ఇంటెన్షన్. ఓకే, దాంతోనే తీశాడు. ఓకే, సో ఐ విల్ ఆస్క్ హిమ్, నువ్వు దేనికి తీసావు, వాట్ ఈస్ యువర్ ఎండ్ గోల్, నాకు తీయాలనిపించింది తీసాను అనేది అది ఒక సొల్లు ఫిలాసఫీ. నో, యు ఆర్ ఎక్స్పెక్టింగ్ దిస్ థింగ్, ఇట్స్ ఇట్స్ నాట్ వితౌట్ యూ కెనాట్ రిమూవ్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ రియాలిటీ, యు ఆర్ నాట్ సపరేట్ వెన్ యువర్ సే యు ఆర్ అ పార్ట్ ఆఫ్ రియాలిటీ, యు ఆర్ అ పార్ట్ ఆఫ్ అదర్ పీపుల్ టూ, సో దేర్ ఇస్ నథింగ్ దట్ యూ కెన్ డూ వితౌట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్, ఇట్ ఇస్ ఇంపాసిబుల్.
ఓకే అండ్ ఇట్స్ ఆల్సో నాట్ రియలిస్టిక్ టు థింక్ దట్ సో ఏదో ఉద్దేశంతోనే చేశాడు ఓకే నాలో ఏదో ఉంది నాలో వచ్చేసింది బయటికి ప్రవాహం లాగా అని అనుకోవడం కాదు నాలో ప్రవాహంగా వచ్చింది పంచుకోవడానికే వచ్చింది ఓకే అది ఎవరో చూడాలి అని నాట్యం ఆడదే నెమలి అంటే నెమలికి అది నాట్యం అని తెలీదు నీకు తెలిసి నాట్యం అని నువ్వు నాట్యం అనుకుంటున్నావు కాబట్టి అది అంతేగాని నెమలి ఊరికి ఏదో సెల్ఫ్లెస్ గా ఏదో నాట్యం చేస్తుంది కదా దానికి అది నాట్యం అని తెలియదు అది ఓకే సో ఇప్పుడు నువ్వు సెల్ఫ్లెస్ గా చేస్తున్నావు అంటే నీకు అది ఆర్ట్ అని తెలియదు ఓకే సో దెన్ ఇట్ ఇస్ నాట్ ఆర్ట్ బట్ ఎనీవే కమింగ్ బ్యాక్ టు ద పాయింట్ నేను ఒక సినిమా తీసి బయటకు రిలీజ్ చేశానంటే ఆ సినిమా దానికి నాకు ఉద్దేశం ఉందని అది తీసుకుంటున్నాను నేను ఇప్పుడు నేను నీ దగ్గరకు వచ్చి అడుగుతున్నాను ఓకే నీకు మంచి నటుడు అనిపించాడా కాదా అని ఓకే ఆ మంచి నటుడు అనిపించాడండి ఎందుకంటే ఆ ఎంత గొప్పగా మంచి కామెడీ సినిమా సార్ కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం అప్పలరాజు మంచి కామెడీ సినిమా సార్ చాలా బాగా నచ్చింది నాకు అంటే అందులో మీకు వ్యంగ్యత ఏం కనిపించలేదంటే ఆ వ్యంగ్యత ఏం కనిపించలేదండి సునీల్ మంచి కామెడియన్ కదా బాగా చేశాడు అని అన్నాడు అనుకో ఓకే దెన్ వుడ్ యు వాట్ వుడ్ యు సే అబౌట్ దట్ పర్సన్స్ ఒపీనియన్ దట్ ఇస్ హిస్ ఒపీనియన్ అంటే ఆ దట్ ఇస్ హిస్ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ బట్ దట్ ఇస్ హిస్ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ నో దట్ ఇస్ హిస్ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ దట్స్ రైట్ బట్ దట్ ఇస్ నాట్ ద డెఫినేషన్ ఆఫ్ మంచి నటుడు ఓకే ఎందుకంటే దానికి ప్రతి దానికి దానికి ఒక ఒరిజినల్ ఇంటెన్షన్ ఉంది కాబట్టి ఆ ఒరిజినల్ ఇంటెన్షన్ తో కంపేర్ చేసి చూసుకుంటున్నాం ఆర్జీవి ఇది వ్యంగ్యత అని చూపించడానికి పెట్టాడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 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 తెలుగు తార ఉన్నారన్నమాట ఓకే ఆ తెలుగు తార పేరు కబానా అనుకుందాం ఓకే కబానా అని బెంగళూరులో అందుకే కబానా అనుకుందాం ఓకే కబానా అని పెట్టి కబానాని టోనీ స్టార్ గా పెట్టి ఓకే కబానాని టోనీ స్టార్ గా పెట్టి తీసారనమాట ఐరన్ మ్యాన్ ఇప్పుడు ఐరన్ మ్యాన్ వెళ్ళి తొడగొడతాడు అనమాట థానోస్ దగ్గర ఓకే అప్పుడు ఏంటి డైరెక్టర్ ఏంటి ఈ డైరెక్టర్ పేరు శ్రీనుపాటి బోను అనుకుందాం ఓకే శ్రీనుపాటి బోను అనే డైరెక్టర్ శ్రీయపాటి బోను అనే డైరెక్టర్ ఆయన తీసింది దేనికి రియల్ గా అవెంజర్స్ లెవెల్లో తీద్దాం అని తీసాడు ఆయన ఓకే బట్ సినిమా హిట్ అయింది ఓకే ఎందుకు హిట్ అయిందంటే ప్రజలకు పెద్ద కామెడీగా అనిపించింది ఓకే ఇప్పుడు కబానా మంచి నటుడు కాదా అంటే ఏమని చెప్తావు అంటే మస్తు కామెడీ చేశాడు సార్ కబానా అంటే ఏ లేదు సార్ కబానా సీరియస్ గా చేస్తున్నాడు అంటే ఇప్పుడు సంపూర్ణేష్ బాబు అనేవాడు మంచి నటుడా కాదా అంటే సంపూర్ణేష్ బాబు మంచి నటుడు ఎందుకంటే వాడు చేస్తుంది వాడు హీఈస్ ట్రైంగ్ టు యు నో డూ అ క్యారికేచర్ ఆఫ్ ద థింగ్స్ అండ్ హీ సక్సీడింగ్ ఎట్ దట్ బట్ యు నో హీస్ ఓన్లీ అపారెంట్లీ సీరియస్ ఇన్ ద మూవీ అది కామెడీగా మనకి ఎందుకు అనిపిస్తుంది ఎందుకంటే అది మనకి తెలిసింది కాబట్టి ఓకే కానీ అదే నిజంగా సినిమాలో వస్తే మనం చూడం కదా యు సీ వాట్ ఐ యామ్ సేయింగ్ రైట్ సో ఇప్పుడు కబానా మంచి నటుడా కాదా అంటే సినిమా హిట్ 150 crore వచ్చాయి ఓకే బాహుబలి నాన్ బాహుబలి రికార్డ్ ఓకే అలవైగుణపురంలో దాటిపోయింది ఇప్పుడు కబానా మంచి నటుడా కాదా ఓకే ఆ సినిమాలో అదే ఎగ్జాక్ట్లీ ఆ సినిమాలో మంచిగా నటించాడా లేదా అనేది మనకు కావాల్సిన అంశం అన్నమాట ఎందుకంటే అప్పుడు 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 ఏంటంటే యు హావ్ టు లుక్ ఎట్ ఫ్రమ్ ద డైరెక్ట్ యాక్టర్స్ పర్స్పెక్టివ్ యు హావ్ టు చేంజ్ యువర్ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ ఎందుకంటే ఇప్పుడు ఆ పర్టికులర్ యాక్టర్ దగ్గరికి చాలా మంది డైరెక్టర్స్ నిజం అనేది ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ లో ఉండదురా నిజం అనేది Yeah, that is true. But measurement cannot be done by one film. You have to look at his entire career. Yeah. And ask all the directors who have taken films with him. Okka cinema ki anukundam. Okka cinema ki anukundam. Okay? Avengers, Telugu lo Avengers ni teaser anukundam. Okay? Yugandharudu an teaser anukundam. ఓకే యుగంధర్లు అని తీశారు యుగంధర్లో మన యుగ పురుషులు ఓకే కబానా టోనీ స్టార్క్ లాగా యాక్ట్ చేశాడు ఓకే అది మొత్తం అంతా ఒక స్పూఫ్ లాగా అయిపోయి ప్రజలు బాగా నవ్వుకోవడానికి ఆ సినిమా చూశారు ఆ సినిమా హిట్ అయింది సూపర్ హిట్ అయింది 150 crore వచ్చాయి ఇప్పుడు ఆ సినిమాకి పరిమితం అయ్యి కబానా మంచి నటుడా కాదా మంచి నటుడు కాదు మంచి నటుడేమో ఎందుకంటే అది వేరే విధంగా ఫ్లాప్ అయ్యేదేమో గ్రాఫిక్స్ ఇది అవడం వల్ల ఫ్లాప్ అయ్యేదేమో ఆయన బాగానే చేసాడేమో గ్రాఫిక్స్ అవన్నీ బాగానే ఉన్నాయి అనుకుందాం గ్రాఫిక్స్ అన్ని హై క్వాలిటీ అనుకుందాం మిగతా రెడ్డి లాల్ తరలో చెడగొట్టారేమో ఈయన ఒక్కడే బాగా చేసినా కూడా సో వి డోంట్ నో దేర్ ఆర్ సో మెనీ దేర్ ఆర్ టూ మెనీ వేరియబుల్స్ దేర్ అదే ఇప్పుడు నువ్వు వెళ్ళి ఒకడిని అడుగుతావు కబానా బాగా యాక్ట్ చేశాడు అండి అంటే
సూపర్ యాక్ట్ చేశాడంటే మస్తు కామెడీ చేశాడు అంటాడు. అంటే అప్పుడు ఏమంటావు అంటే వాడు ఏమంటున్నాడంటే మస్తు కామెడీ బాగా చేశాడు కాబట్టి అది కామిక్ గా చేస్తున్నాడు అని వీడు అనుకున్నాడు. అంటే కబానా నిజంగా సీరియస్ చేయాలని చేస్తున్నాడు కబానా, కానీ బయట చూసేవాడికి అది కామెడీగా అనిపించింది వాడికి. ప్రతిసారి వదిలే ఈ సినిమాకి సంబంధించి మాత్రమే. ఓకే, సో అప్పుడు ఏంటి, అప్పుడు కబానా మంచి నటుడు కాదు, ఎందుకంటే తన ఉద్దేశంతో ఏదైతే చూపించాలి అని నీకు. ఇప్పుడు డంబ్ షెరాడ్ ఉంది, డంబ్ షెరాడ్ లో మనం ఆడుకుంటున్నాం. ఓకే, నేను డంబ్ షెరాడ్ లో నేను నీకు ఏదో చెప్పాలనుకున్నాను. ఓకే, సాగర సంగమం సినిమా పేరు వచ్చింది, నేను సాగర సంగమం అన్న వచ్చింది, వస్తే నేనేదో చెప్పడానికండి ఇగో ఇలాగ డాన్స్ పోజులు పెడుతున్నా. ఓకే, నీకు అర్థం కావట్లేదు, నువ్వు కూచిపూడి భరతనాట్యం ఇలా అంటున్నావు అనమాట. ఓకే, అన్న తర్వాత నువ్వు ఇప్పుడు వేరే సినిమా పేర్లు చెప్తున్నావు ఏదో. ఓకే, నీకు రాలేదు, అప్పుడు నువ్వు ఏమంటావు, ఓకే వీడు పొదిలాగాడు అసలు చేయడం రాదా అంటూ. ఓకే, నేనేమంటున్నా, అరే నువ్వు నీకు ఆలోచించడం రాదురా, నువ్వు నేను ఎందుకు చెప్తున్నాను, నువ్వు ఆ గెస్ట్ చేయడానికి ఎలా గెస్ట్ చేయాలి, నాలాగే గెస్ట్ చేయాలి, నేను ఎలా ఆలోచిస్తానో ఆలోచించి అలా ఆలోచించి ఆ సింబల్ పెట్టాను కాబట్టి నా విధంగా ఆలోచించి అది గెస్ట్ చేయగలుగుతావు, కానీ నీ విధంగా ఆలోచించి గెస్ట్ చేయలేవు, అంతే కదా కదా. సో ఆ డంబ్ షెరాడ్ లో లాగా ఇక్కడ వాడు ఏ ఉద్దేశంతో యాక్ట్ చేశాడో ఆ ఉద్దేశం పక్కవాడికి వెళ్ళినప్పుడు అది మంచి నటన అవుతుంది. అది అది కాకుండా వేరేగా నీకు సీరియస్ గా చేసింది కామెడీగా అనిపించింది అనుకో, అప్పుడు అది మంచి నటన కాదు. సో యు కెన్ స్టిల్ హ్యావ్ అన్ ఆబ్జెక్టివ్ అసెస్మెంట్, బట్ దానికి ఏంటి, ఒక యథార్థంలో నటన అంటే ఏంటి, అసలు ఈ సినిమా అంటే ఏంటి, ఈ సినిమా ఎక్కడి నుంచి వస్తుంది, ఇదంతా తెలుసుకోవాలి. కానీ ఇదంతా లాజిక్ మాత్రం మనకు అక్కర్లేదు కాబట్టి ఇవన్నీ పక్క పెట్టేసి మనం మనలో కొట్టుకు చేస్తాం అన్నమాట. ఇప్పుడు సినిమా అనేది ఎవరికి పనికిరాదు కాబట్టి పక్క పెట్టదు. ఇప్పుడు నువ్వు కబానా మంచి నటుడు అన్నా, నేను మంచి నటుడు కాదన్నా, సో ఇట్ డజంట్ మ్యాటర్. నీకు పాయసం ఇష్టం గులాబ్జామ్ ఇష్టం అనేది ఇట్ మే మ్యాటర్ లిటిల్ బిట్ ఇఫ్ యు స్టే టుగెదర్, ఇట్ డజంట్ మ్యాటర్. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ దీనికి ఇంకో డైరెక్ట్ గా ఎఫెక్ట్ కల్పించేది ఒక సైకాలజీ అని ఒక ఫీల్డ్ ని తీసుకుందాం ఇప్పుడు. ఓకే, ఈ సైకాలజీ ఫీల్డ్ ఏంటి, ఇప్పుడు ఎవడో ఒకడు వెళ్తాడు, ఓకే వాడికి ఒక నెల రోజుల నుంచి సరిగ్గా బాగాలేదు, ఏదో లేదు, ఎవడో ఒకడు ఉచిత సలహా ఇస్తాడు. ఉచిత సలహా అంటే ఉచితంగా ఇచ్చేది కాదు, ఫ్రీగా ఇచ్చేది, ఉచితమైనది కాకుండా ఫ్రీగా ఇస్తాడు అనమాట. అరే యూ షుడ్ సీ సైకాలజిస్ట్, వాట్ ఆర్ యూ డూయింగ్, డిప్రెషన్, జావ్ 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 అని వెళ్తాడు. ఓకే, వెళ్ళిన తర్వాత వీడికి ఒక ఇచ్చి వీడిని ఒక మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ పెడతారు అనమాట. అందులో వాడు క్వశ్చన్ ఏమంటాడు, ఇప్పుడు నీకు బుక్ ఇస్తే బుక్ చదువుతావా సినిమాకి వెళ్తావా అంటాడు. ఓకే, బుక్ ఏంటో చెప్పాడు, సినిమా ఏంటో చెప్పాడు. ఓకే, బుక్ చదువుతావా సినిమాకి వెళ్తావా అని అడుగుతాడు. అంటే ఏం చెప్తారు, డిపెండ్స్ అపాన్ ద బుక్ అండ్ డిపెండ్స్ అపాన్ ద మూవీ. అది ఆన్సర్ లో ఉండదు, బుక్ మూవీ నీదర్, ఐ విల్ స్టే అలోన్ ఇన్ మై రూమ్ అండ్ క్రై అనే ఒక ఆప్షన్ వాడే నీకు లీడింగ్ ది విట్నెస్ లాగా అక్కడ పెడతాడు అన్నమాట. వీడు ఆల్రెడీ సాడ్ గా ఉన్నాడు, ఓకే అక్కడికి వెళ్తాడు, ఏమో నేను ఇది పెట్టకపోతే నా డిప్రెషన్ లేదంటాడేమో అని చెప్పి అది పెడతాడు. ఓకే, ఎందుకంటే అసలే చిన్నప్పటి నుంచి మనకి ట్రైనింగ్ ఇచ్చారు కరెక్ట్ ఆన్సర్ మనం అనుకునే ఆన్సర్ కాదు, వాడు అనుకునే ఆన్సర్ పెట్టాలి అని. నాకు శైలేష్ సార్ చెప్పింది అదే, ఏంటి నువ్వు చెప్పిన ఆన్సర్ కరెక్టే కానీ నీకు మార్కులు రావు, ఐఐటిలో వాడు అనుకుంటున్న ఆన్సర్ నువ్వు కరెక్ట్ పెడితే నీకు మార్కులు వస్తాయని. బట్ ఎనీవే, సో అలా అలా చేసినప్పుడు మనకి ఒక మెజర్మెంట్ అనేది ఉండదు, ఎందుకంటే వీఆర్ నాట్ టేకింగ్ ఎనీథింగ్ ఆబ్జెక్టివ్. ఈ పర్సన్ది ఆ పర్సన్ది. ఓకే, అబ్జర్వర్ వి అండ్ దెన్ వీఆర్ టేకింగ్ ద డేటా దట్ ఈస్ కలెక్టెడ్ అండ్ సేయింగ్ పీపుల్ హూ సే దట్ డ్రింక్ అ కాఫీ అండ్ స్టే అవేక్ ఆఫ్టర్ 10 PM యూజింగ్ ద సెల్ ఫోన్ ఆర్ మోస్ట్లీ డిప్రెస్డ్ అని ఒక కన్క్లూజన్ ని నా స్టాటిస్టిక్స్ నుంచి డ్రా చేస్తున్నాను. స్టాటిస్టిక్స్ అనేది నేను ఇంతకు ముందుగా చెప్పినట్టుగా ఏంటంటే ఒక బంతి వీసినట్టుగాను ఒక రాయిని వీసినట్టుగాను ఈచ్ ట్రయల్ ఈస్ నాట్ ఇండిపెండెంట్ ఆఫ్ ద అబ్జర్వర్. ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఎ షీట్ ఆఫ్ పేపర్ విత్ సంథింగ్ మార్క్డ్, ఇట్ ఈస్ డిపెండెంట్ ఆన్ ద అబ్జర్వర్. అదే క్వశ్చన్ ని నేను అదే టైంలో వేరేగా ఆన్సర్ చేయొచ్చు. ఈ రాయిని ఇదే రాయిని నేను ఇప్పుడు వీసిరినా
రేపు పొద్దున్న విసిరినా 10 రోజుల తర్వాత విసిరినా అది అలానే పడుతుంది. కానీ అదే క్వశ్చన్ పేపర్ ని నేను ఈ రోజు ఆన్సర్ చేసిన, ఎల్లుండి ఆన్సర్ చేసిన, 10 రోజులు ఆన్సర్ చేసిన వేరేగా ఆన్సర్ చేయొచ్చు. సో ఇట్ ఈస్ నాట్ ఇండిపెండెంట్ ఆఫ్ ద అబ్జర్వర్. సో అలాంటి వాటి నుంచి అవి ఇన్హరెంట్ గా స్టాటిస్టికల్ కానప్పుడు, ఆ ఇన్హరెంట్ ఆ స్టాటిస్టికల్ దాన్ని ఆ అందులో ఉన్నటువంటి బయాసెస్ ని వాటిని అర్థం చేసుకోకుండా పిచ్చిగా అందులోనే ఉండిపోయి చూసుకున్నావు అనుకో, ఎప్పటికీ అందుకనే సబ్జెక్టివ్ గా అనిపిస్తుంది. సో మై ఫండమెంటల్ యాక్చువల్ గా నా ఇనిషియల్ థింగ్ ఏంటంటే, ఈవెన్ దీస్ సింపుల్ థింగ్స్ లైక్ వై ఇట్ షుడ్ నాట్ బి సబ్జెక్టివ్, ఆర్ వై వి షుడ్ ఈవెన్ లుక్ ఫర్ ఆబ్జెక్టివ్ థింగ్స్, ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ మనం నిన్న మాట్లాడుకున్నాం, వై షుడ్ వి డిఫైన్ ద వర్డ్స్ ప్రాపర్లీ. సో దిస్ ఇంపార్టెన్స్ ఇట్సెల్ఫ్ వి నీడ్ టు స్పెండ్ సమ్ టైమ్ టు అండర్స్టాండ్ ఇట్ అన్న. నువ్వు ఆ ప్రశ్న అడగడమే నీ ఆబ్జెక్టివిటీకి మొదటి ప్రతిబింబం. ఓకే, నువ్వు ఈ ప్రశ్న అనేది ఎందుకు అడుగుతున్నావు? ఏదో ఉంది అనేది చూసి తెలుసుకోవాలి. ఏదో ఉంది అనేది ముందు చూస్తున్నావు, ఒకటి ఉంది దాని గురించి తెలుసుకోవాలని తర్వాత అడుగుతున్నావు. నువ్వు అడిగినా అడగకపోయినా అది ఉంది. ఓకే, ఒక బంతి, ఈ బంతులు అనేవి ఉన్నాయి, ఈ బంతుల్లో 2 రకాలు ఉన్నాయా లేవా అనే ప్రశ్న తర్వాత వస్తుంది. ఆ ప్రశ్న అడిగినా అడగకపోయినా సరే ఆ బంతులు, బంతుల్లో ఆ బంతులు అనేవి అక్కడ ఉంటాయి ఖచ్చితంగా. ఇట్ డజంట్, దేర్ ఎగ్జిస్టెన్స్ డజంట్ డిపెండ్ అపాన్ యూ ఆస్కింగ్ ఏ క్వశ్చన్. దేర్ ఎగ్జిస్టెన్స్ డస్ నాట్ ఆల్సో డిపెండ్ అపాన్ యూ సీయింగ్ దెమ్. జస్ట్ లైక్ వాటికి కలర్ అనే గుణం నీకు కనిపించట్లేదు, డజంట్ మీన్ ఇట్ డజంట్ ఎగ్జిస్ట్. నీకు వేరేగా కనిపిస్తుంది, వేరే ఇట్ అపియర్ యాజ్ హీట్ ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, దట్ డజంట్ మీన్ కలర్ అనేది లేదు అనేది పిచ్చితనం అది అనుకోడు. ఓకే, అది ఏంటో మనకు తెలియదు, కానీ ఏదో ఒకటి ఉంది అనేది మాత్రం మనం తెలుసుకోవచ్చు కదా. సో ఇప్పుడు అలాంటప్పుడు మనం అసలు ఇది వరల్డ్ సబ్జెక్టివా ఆబ్జెక్టివా అనే క్వశ్చన్ అడగడమే. అసలు జ్ఞానం అనేది ఎలా వస్తుంది? ఇప్పుడు నేను ఇది ఉందిరా, ఇది బాటిల్ అని నీకు, నువ్వు ఇప్పుడు చిన్నపిల్లాడు అనుకో, ఓకే అరే ఇది బాటిల్ రా అని చెప్పాను నేను నీకు. ఓకే, నేను ఇప్పుడు ఇది బాటిల్ రా అని చెప్పా. ఓకే, నా నోట్లోంచి ఇది వచ్చి పదాలు వచ్చి ఇక్కడ దాకా వచ్చి నీ చెవిలోకి వచ్చి నీకు ఆ పదాలు వినిపించాయి. ఆ పదాలు వినిపించినప్పుడు సైమల్టేనియస్ గా ఈ బాటిల్ చూసావు. ఓకే, చూసి ఇది బాటిల్ అని నిర్ధారించుకున్నావు. ఎలా నిర్ధారించుకున్నావు? బాటిల్ రూపం, బాటిల్ అనే పదం రెండు ఒకటేసారి దాన్ని మర్జ్ చేసి దీన్ని బాటిల్ అనే దాంతో అసోసియేట్ చేసావు, అంతేనా? ఇప్పుడు అసలు ఆబ్జెక్టివిటీ లేదనుకో, అప్పుడు ఏంటి? ఏదైనా అకారణంగా మారిపోవచ్చు, ఎందుకంటే అది సబ్జెక్టివ్ కదా. ఇప్పుడు నువ్వు వచ్చి బాటిల్ అంటావు, నేను వచ్చి కప్ అంటా. ఇట్ ఇస్ నాట్ జస్ట్ అబౌట్ ది వర్డ్, నేను దాన్ని వేరేది అంటాను అనమాట. ఈ బాటిల్ కప్ అంటాను. ఓకే, అప్పుడు ఏంటి అది అకారణంగా మారిపోయినట్టు, ఎటువంటి కారణం లేకుండా మారిపోయినట్టు. జస్ట్ బై చేంజింగ్ ది ఫ్రేమ్ ఆఫ్ రెఫరెన్స్ యూఆర్ చేంజింగ్ ఇట్ ఆఫ్ ఇట్స్ ఎంటైర్ నేచర్. అప్పుడు నువ్వు అసలు ఒకటి బాటిల్ అనేది అన్ని తెలుసుకోలేవు. అసలు నీకు అసలు నాలెడ్జ్ అనేది ఉండదు. యు ఫర్గెట్ ఆస్కింగ్ క్వశ్చన్స్, నీకు నాలెడ్జ్ అనేది ఉండదు. డోంట్ నో దట్ నో నాలెడ్జ్. నో నాలెడ్జ్ ఇస్ పాసిబుల్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఐడెంటిటీ. నీకు నాలెడ్జ్ అంతా ఎక్కడి నుంచి పాసిబుల్ అవుతుంది? ఏదో ఒకటి ఉంది, అది ఏదైతే ఉందో అది అదే, అది దాని అంతా, అది దాన్ని మార్చుకోలేదు. అది మారాలంటే ఏదో ఒకటి జరగాలి, ఏదో ఒకటి జరిగితే అది మారుతుంది. ఓకే, కారణం లేకుండా మార్పు ఉండదు. ఓకే, ఇది ఈ ప్రిన్సిపల్స్ ని బట్టి నువ్వు అసలు నీకు నాలెడ్జ్ అనేది వస్తుంది. సో యూ హ్యావ్ ఎనీ నాలెడ్జ్, వాట్స్ ఎవర్ ఇట్ ఈస్, ఎనీ నాలెడ్జ్, మేబీ నాలెడ్జ్ దట్ నాకు పుట్టుక్కు జర జర డుబుక్కుమే అంటే తెలియదు అనేది కూడా నాలెడ్జ్ అన్నా తెలుసు. సో నాకు అది ఏదో ఒక రకంగా నాలెడ్జ్ ఉంటేనే నాకు అది ప్రశ్న అనేది ఉంటుంది. ఎందుకంటే జవాబు లేదా అన్నప్పుడు ప్రశ్న అంటే ఏంటి? ఓకే, అంటే జవాబు అంటే ఏంటి? నిజం. ఆ నిజం ఏంటి? యథార్థం. ఆ యథార్థం ఎక్కడి నుంచి వస్తుంది? ఏదో ఒకటి ఉంది కాబట్టి, దాన్ని చూసి నీకు తెలుస్తుంది కాబట్టి వస్తుంది. సో నిజం అంటే ఏంటి? ఉన్నదేదో అది. ఆ ఉన్నదేదో అంటే ఏంటి? సత్యం. సత్యం, సత్ అంటే ఉన్నది. సో యు నీడ్, మనకి ఉన్నవన్నీ. ఇప్పుడు నేను నిన్ను ప్రేమించేస్తున్నాను రా అన్నాను అనుకో, ఓకే, ఈ ప్రేమించేస్తున్నానంటే అసలు ప్రేమ అంటే ఏంటి? ఇది ఎలా తెలుసుకుంటావు? నేను నిన్ను రోజు బెల్ట్ పెట్టి కొట్టడమే నాకు ప్రేమ, పొద్దున్నే లేచి బెల్ట్ పెట్టి కొడుతూ ఉంటానంట, ఓకే, ఒప్పుకుంటావా?
నేను నిన్ను ఇంత ప్రేమ వస్తుంది నాకు, దా బెల్ట్ పెట్టి కొడతా అంట. సో అప్పుడు అదేంటి, ఇది ప్రేమ కాదు. ఎందుకంటే ప్రేమ అనేది సబ్జెక్టివ్ ఫీలింగ్ కాదు. ప్రేమ ఏంటంటే అది యథార్థానికి సంబంధించింది. యథార్థంగా నువ్వు ఒక మనిషిగా నీకు స్వేచ్ఛ ఉంది, నా మనిషిగా నాకు స్వేచ్ఛ ఉంది. యథార్థానికి అనుగుణంగా నువ్వు నేను బతకాలి. ఎందుకంటే ఇప్పుడు యథార్థానికి అనుగుణంగా కాకుండా నేను ముక్కు మూసుకుని బతుకుతాను, లేకపోతే ఆనందం కూడా బతుకుతాను అంటే చచ్చిపోతావు. కాబట్టి నువ్వు బతకాలి అని అనుకుంటే యథార్థానికి అనుగుణంగా బతకాలి. సో నువ్వు నేను యథార్థానికి అనుగుణంగా బతకాలి అనుకున్నప్పుడు, మన ఇద్దరి యథార్థం ఒకటే అని మనం గమనించినప్పుడు, మన ఇద్దరి మధ్య ప్రేమ ఉంది. అది ప్రేమ అంటే. సో అప్పుడు మన ఇద్దరి మధ్య ప్రేమ ఉంది అంటే ఒకటే యథార్థం అని గమనించాను కాబట్టి, యథార్థంలో నేను మనిషిని, నాకు స్వేచ్ఛ ఉంది అని గమనించాను. అది యథార్థం ఉంది కాబట్టి నువ్వు కూడా మనిషివే, నీకు కూడా స్వేచ్ఛ ఉంది అని తెలిసింది. కాబట్టి నిన్ను బెల్ట్ పెట్టి కొట్టే హక్కు నాకు లేదు అనే జ్ఞానం నాకుంది కాబట్టి నిన్ను నేను కొట్టట్లేదు. అంతే కదా, అదే ప్రేమ. అంతే, అది ఒకటేదా అని. నా పాయింట్ ఏంటంటే, సర్టన్లీ ఇప్పుడు ఏంటంటే, దెర్ ఆర్ సర్టన్ థింగ్స్ విచ్ కెన్ బి పర్సూడ్ టుగెదర్ టు ఫైండ్ అవుట్ వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్ థింగ్. There are things which may not be perceivable. So of course there are places where the problem is, there is so much of because there is a lot of things people try to escape because they are not patient to, they don't have the perseverance to figure out the objective thing. They will say ni opinion idi nadi ani. Because think about avoid. how will you figure it out. ఇప్పుడు ఆ బంతుల ఎగ్జాంపుల్ ఇచ్చాను కదా, ఇప్పుడు అందులో ఒక ఎవడో సైంటిస్ట్ తలకి మార్చినాడు, వాడు ఇక్కడ ఉష్ణోగ్రత ఒక వేడి ఉన్న చోట పెడితే వేరే విధంగా వేడెక్కుతున్నాయి అనేది వాడు ఎలా తెలుసుకున్నాడు, వాడు రకరకాల ఎక్స్పెరిమెంట్లు చేశాడు వాడు ఏదేదో. ఓకే, ఇప్పుడు స్టర్న్ గర్లాక్ అనే వాళ్ళు ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ గ్రేడియంట్ లో పెట్టి సిల్వర్ ఐటమ్స్ ఎందుకు పంపించాయంటే, వై వుడ్ యు డూ దట్. వాడికి ఏదో ఉంది, వాడు ఏదో విధంగా ఆలోచించి చేశాడు. ఓకే, ఏదో యథార్థానికి సంబంధించినట్టుగా ఉన్న వాటితో కలిపి చూసి చూడడానికి చేశాడు. ఓకే, సో ఇప్పుడు అదేంటి అనేది కనుక్కోవాలి. సో మనం అందరం ఏంటంటే ఆలోచిస్తూ ఉండాలి, ఏది దేన్ని పెట్టి తెలుసుకోవచ్చు, ఇది వేడి దగ్గర పెట్టాలా లేకపోతే ఇంకోటి ఏదైనా చెయ్యాలా అనేది తెలుసుకుని, ఆ ప్రాపర్టీ వాట్ ఈస్ దట్ పుటుక్కు డుబుక్కుమే ప్రాపర్టీ దట్ వీఆర్ నాట్ ఏబుల్ టు సీ, దట్ అవర్ సెన్సెస్ ఆర్ నాట్ ఏబుల్ టు పర్సీవ్. ఓకే, మనకి కలర్ లేదు అంటే కలర్లెస్ వరల్డ్ అంటే అది బ్లాక్ అండ్ వైట్ అని అనుకోకూడదు. మళ్ళీ ఇట్స్ నాట్ బ్లాక్ అండ్ వైట్, అందులో కలర్ అనే ప్రాపర్టీనే లేదు. ఓకే, సో కలర్ అనే ప్రాపర్టీనే లేని వరల్డ్ లో, ఓకే, నీకు కలర్ అంటే ఏంటో తెలియదు కాబట్టి ఇది బ్లాక్ గా ఉంది రెడ్ గా కూడా ఉండొచ్చు అని ఊహించుకోవడం కాదు. ఎందుకంటే బ్లాక్ అనే కలర్ కూడా అసలు ఆ ప్రాపర్టీనే లేదు. ఓకే, అలాంటి వాడికి కూడా వేడి అనే వేరే ప్రాపర్టీ ద్వారా కలర్ అనే దాని వల్ల ఉన్న డిఫరెన్స్ తెలుస్తున్నప్పుడు, ఓకే, మనకి ఇండివిజువల్ సైకిలో ఉన్నటువంటి డిఫరెన్సెస్ కూడా ఆబ్జెక్టివ్ గా తెలుసుకోవచ్చు. యూ జస్ట్ హ్యావ్ టు ఫైండ్ ద రైట్ ప్రాపర్టీ అండ్ రైట్ ఎక్స్పెరిమెంట్ అండ్ రైట్ థింగ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వ్యాక్సిన్ ట్రయల్స్ చేస్తున్నాం మనం. ఓకే, ఈ వ్యాక్సిన్ ట్రయల్స్ అన్ని ఇంత రిస్క్ ఎక్స్పోజర్ ఇన్ని రకాలుగా ఉన్నప్పుడు, అది ఆ వ్యాక్సిన్ ఎఫికసీ అనేది ఒక ఫీల్డ్ స్టడీ ఆఫ్ ఎఫికసీ, ఇట్ ఈస్ అ మీనింగ్లెస్ నంబర్. కానీ ఆ వ్యాక్సిన్ నిజంగా ప్రొటెక్షన్ ఇస్తుందా లేదా అనేది ఎలా కనుక్కోవచ్చు? ఒక స్టాండర్డ్ ఒక రిలే ఒక ఒక అందరిలో కొలిచి ఇంత ప్రొటెక్షన్, ఒక కోరిలేట్స్ ఆఫ్ ప్రొటెక్షన్ ని వేరేగా, అంటే వీడికి కోవిడ్ రాలేదు అనేది మాత్రమే కాకుండా, వీడికి కోవిడ్ రాలేదు వీళ్ళు ఇవి ఇంతుంది ఏదో ఇంకోటి, వీడికి కోవిడ్ వచ్చింది వాళ్ళు ఇది ఇంతుంది అని ఇంకోటి ఏదో పక్కన టాబ్లెట్ చేసుకుని దీంతో కంపేర్ చేసి ఆ ఎక్స్ట్రా డైమెన్షన్ తోటి, రైట్, ఇన్ కేస్ ఆఫ్ బాల్స్ దట్ వాజ్ హీట్, దట్ వాజ్ టెంపరేచర్, ఇంకో ప్రాపర్టీని మెజర్ చేసి దాని ద్వారా చెప్తున్నాం ఇది ఈ వ్యాక్సిన్ ప్రొటెక్షన్ ఇస్తుంది ఇంత వస్తే అని కదా. సో యూ కెన్ రిజాల్వ్ ఇట్ సో యూ కెన్ రిజాల్వ్ ద ప్రాబ్లమ్ ఈస్ లాట్ ఆఫ్ పీపుల్ డోంట్ హ్యావ్ ద పర్సీవరెన్స్ టు వెయిట్ టు రిజాల్వ్ ఆర్ నాట్ జస్ట్ ద పర్సన్ ద అదర్ పర్సన్ ఓపెన్ lot of people are not capable because they are not capable ante it is not about their intrinsic capability as a human being. As a human being, all of us are equal. బట్ నేను కేపబుల్ అంటే ఏం చెప్తున్నానంటే, ఇప్పుడు ఎవడో ఒకడు ఉన్నాడు వాడు పాపం ఒక, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మై ఫాదర్ లెట్స్ టేక్, మా ఒక మధ్యతరగతి టీచర్, ఇద్దరు పిల్లలు ఉన్నారు, ఇల్లు చూసుకోవాలి, 1,25,000 బాధలు ఉంటాయి. ఇప్పుడు నువ్వు కూర్చుని ఆలోచించే అంటే ఆలోచించలేడు. ఓకే, సో అందుకనే ఇది ధర్మ
అంటే ఇది నువ్వు ఆలోచించే శక్తి నీకు లేదు కాబట్టి ధర్మ ఇది ఇది అనేది ఆ విధంగా చెప్పి దాన్ని దాన్ని అదే ఎడ్యుకేషన్ సిస్టమ్ గా ఉండాలి అనేదే దానికోసం అని ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఉంది. మనం దాన్ని మర్చిపోయి ఒక జాబ్ కోసం చదువుకున్నాం, ఆ చదువుకున్న జాబ్ వచ్చేస్తే సరిపోతుంది అనే దాని వల్ల ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ మోరల్ లైఫ్ ఆర్ వాట్ ఎవర్ ఐఎమ్ ఇట్స్ నాట్ షుడ్ నాట్ బి కన్ఫ్యూజ్డ్ విత్ సూడో మొరాలిటీ. It is also about innovation. True innovation doesn't come because you are not thinking. You are just accepting authority and just going by the authority blindly without thinking. Just you are mechanically manipulating one word from another word. Why is the sky blue? Lower wavelength scatter more. Blue has lower wavelength. Therefore, sky looks blue. See, in all these things, if I ask you, sky, is sky a physical thing? And it's like a good guess not to know. భూమి మీద అది నిజంగా ఒక భౌతిక పదార్థం అంటే చెప్పలేవు. ఓకే, ఆ చిన్నప్పుడు ఆవు కథ చెప్పినట్టుగా ప్రతిదానికి ఆవు కథ చెప్తాం అన్నమాట. సో అదే, దీస్ ఆర్ ద పాయింట్స్ దట్ ఐ వాంట్ టు స్ట్రెస్ ఆన్ వై ఈవెన్ దీస్ బేసిక్ థింగ్స్ వి ఆర్ నాట్ స్పెండింగ్ ఇనఫ్ టైమ్ టు అండర్స్టాండ్, లైక్ వై వై డిఫైన్ సర్క్యులర్లీ ఆర్ వై సర్టన్ థింగ్స్ ఆర్ ఇంపార్టెంట్ అనేది వి నీడ్ టు టేక్ టైమ్ అండ్ అండర్స్టాండ్. బికాజ్ యాజ్ లాంగ్ యాజ్ యు నో, ఇప్పుడు ఏంటంటే ప్రజలు ఆ రియాలిటీ నుంచి ఒక డిసోసియేట్ అయిపోయారు అన్నమాట. ఇదే నేను అందుకని అందరికి మిస్టీరియస్ బెనెడిక్ట్ సొసైటీ చూడమని చెప్తున్నాను అన్నమాట. అందరూ ఏమనుకుంటూ ఉంటారంటే అందులో ఒక ఎమర్జెన్సీ అనే ఒక కండిషన్ ఉంటుంది అన్నమాట. ఒక ఫిక్షనల్ కంట్రీలో, ఆ ఫిక్షనల్ కంట్రీలో ఎమర్జెన్సీ అనే కండిషన్ లో బేసిక్ గా దేర్ ఇస్ నో బడీ ఎట్ ద వీల్ అనే ఒక మెసేజ్ అన్ని కమ్యూనికేషన్ న్యూస్ ఛానల్స్ అందరూ ప్రపంచం దరిద్రంగా ఉంది, దేర్ ఇస్ నో బడీ ఎట్ ద వీల్ అని అనుకుంటూ ఉంటారు కాబట్టి, కానీ ఎవడు ఏం చేయడు. ఓకే, సో ఒకడు ఏంటంటే వాడు చెప్తాడు అనమాట, ఈ బెనెడిక్ట్ వాడు ఏంటంటే, ఈ బెనెడిక్ట్ గారు ట్రూత్ అనేది కొంతమందికి చూస్తారు, అది చిన్నపిల్లలకి కనిపిస్తుంది అని నలుగురు చిన్నపిల్లల డిటెక్టివ్ ని తీసుకొస్తాడు అనమాట. ఇది అందరికి కనిపిస్తుంది, చిన్నపిల్లలకే ట్రూత్ కనిపిస్తుంది, ఇది సప్లిమినల్ గా మెసేజెస్ పంపిస్తున్నారు అంతా ఈ కమ్యూనికేషన్ ఛానల్స్ లో, అది మీకు మాత్రమే తేడా తెలుస్తుంది, మీరే కాపాడాలి వాళ్ళని అని. సూపర్బ్లీ షార్ట్ అండ్ సూపర్బ్లీ రిటర్న్. హౌ మెనీ సీజన్స్ ఇస్ ఇట్? వన్ సీజన్ ఓన్లీ. ఓకే, దెన్ ఐ కెన్ ఈజీలీ వాచ్ ఇట్. బట్ ఎనీవే, బట్ కమింగ్ బ్యాక్ టు దట్, ఇప్పుడు ఎందుకు అనుకుంటారంటే బికాస్ ఇట్ ఈస్ ఈజీ, ఇట్ ఈస్ సింప్లర్. వీ హావ్ మేడ్ థింగ్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను నీకు ఒక ఇంట్లో ఏది ఎక్కడుందో అడిగాను అనుకో, అరే శశి నాకు కత్తెర కావాలరా అని అడిగాను అనుకో, ఇప్పుడు నువ్వేంటి, ఓకే కిచెన్ లో ఆ డ్రాయర్ లో ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళి తీసిస్తావు. ఓకే, ఇప్పుడు నీకు ఒక ఇల్లు అనే ఒక స్ట్రక్చర్ లేకుండా ఇవే ఇంట్లో ఉన్న వస్తువులే, నేను అన్ని ఒక కుప్పగా పడేసి అరే కత్తెరా అని అడిగాను అనుకో, ఎత్తుక్కుంటూ కూర్చోవాలి. ఓకే, అంత తొందరగా దొరకదు. ఓకే, సో మనకేంటి, దీన్ని కత్తెర, చాకు, స్పూన్, ఫోర్కులు కిచెన్ లో వాడతాం కాబట్టి కిచెన్ లో పెట్టాం, పెట్టి దీన్ని వంట కదా అన్నాం. ఓకే, దీన్ని అన్నాం. సో మనకి ఏంటంటే, మనకు ఒక బాక్స్ కట్టుకోవడం మనకి ఆర్గనైజేషన్ కి మనకి కావాలి, ఎందుకంటే మనం ఫిజికల్ బీయింగ్స్ కాబట్టి. కాబట్టి మనం ప్రతిదాన్ని బాక్సులు పెట్టుకోవాలి. ఇప్పుడు నువ్వు వచ్చావు, ఇప్పుడు నేను చాలా సార్లు గమనిస్తూ ఉంటాను అనమాట, నేను మాట్లాడుతూ ఉంటా ట్విట్టర్ లో కొంతమందికి, అంటే వీడు దేవుడు వీడే తీస్తా, వీడు దేవుడిని నమ్ముతాడా నమ్మడా, అంటే వీడు ఏం చెప్తున్నాడు, కొన్నిసార్లు నమ్మనట్టు చెప్తాడు, కొన్నిసార్లు అంటే వీడికి హిందూయిజం అంటే ఇష్టమా కాదా అంటే, ఎందుకంటే వాళ్ళు తొందరగా బాక్సులు పెట్టేయాలి. ఇప్పుడు నువ్వు నువ్వు ఇదా కాదా, నువ్వు 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 మోడీ భక్తువా, మోడీ భక్తువు కాదా, నీకు భారతదేశం అంటే ఇష్టమా, భారతదేశం అంటే ఇష్టం లేదా, ఒక బాక్స్ లో పెట్టాలి. ఎందుకు, ఎందుకంటే అన్ని ఒక కుప్పగా పోసుంటే మనకు కష్టం కాబట్టి. ఇట్ ఈస్ ఈజియర్ టు రిమెంబర్ ఎ రైమ్ దాన్ ఎ బంచ్ ఆఫ్ వర్డ్స్. సో మనకి ఒక స్ట్రక్చర్ కావాలి, ఆ స్ట్రక్చర్ ఇంపోజ్ చేసుకోవడానికి మనం పిజన్ హోల్ చేస్తాం. ఒక ఆవాల పోపుల డబ్బాలో లాగా వీడు జీలకర్ర, వీడు ఆవాలు, వీడు ఎండు మిరపకాయలు, వీడు మినప్పప్పు, వీడు శనగపప్పు అని చేసి పెడతాం అనమాట.